ఖమ్మం జిల్లాలో 2010-11 సంవత్సరాల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. అంతకు మునుపు 1-8 సంవత్సరాలు విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేశాను. క్రైస్తవులంటే చాలా వ్యతిరేకత ఉండేది, కారణం తెలియదు. చాలా తొందరగా ఉద్యోగం వచ్చింది, 23 ఏళ్ళకే తహసీల్దార్ అయిపోయాను. తెల్లవారు 3 గంటలకు ఓ పోలీస్ కానిస్టేబుల్ మా బండ్రతో కలిపి వచ్చారు. వచ్చి లేపి, అయ్యా నిన్నటి వరకు మీరు ఉన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నక్సలైట్లు పేల్చేశారు. దేవుని ప్రణాళిక అప్పుడు నాతో ఉంటుందని నాకు తెలియదు. పెద్దగా మైక్ అనిపిస్తుంది, బండ్రతను పిలిచాను. ఏంటి మైక్ వస్తుందని పక్కనే చచ్చిందండి. వెళ్ళి ఆపేమని, సండే మాకు సెలవు ఉంది పడుకోవాలి. పాస్టర్ గారు వచ్చారు, ఏదో వాదమైంది, ఏదో కేకలు వేయడము నడుస్తూ ఉండడం ఇలా జరుగుతుంది. మరి మాకు ముక్కోటి దేవతలు అపక్షంగా ఉన్నారు, మరి యేసు ప్రభు ఈయన దేవుడు అంటున్నారు, ఒకవేళ ఈ నడకపోతే ఏమైనా ఆగిపోతుందా? ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అయ్యో మేము గాల్లో కాల్పులు కాలుస్తాము, అందరూ చెదిరిపోతారు, ఆ పడవెక్కారు. నేను మిగతా వాళ్ళతో, మిగతా డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, జనాలు బోర్డు మంది ఉన్నారు. రూమ్లోకి వెళ్ళేటప్పటికి నన్ను చూసి, ఏమైంది, ఇంతవరకు ఏమైపోయావు అన్న. ఈనాడు ఈటీవీ, మా టీవీ, జెమినీ టీవీ ఇలాంటి వ్యాన్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇదేంటి ఇక్కడ ఎందుకు ఉన్నాయి? ఓ పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే కారు దిగి అటువైపు వెళుతున్నానో, బండ్రోతు లేడు, ఎవడో లేడు నాతో, నేను ఒక్కడే ఉన్నాను. ఎవడో చూశాడు, అరే సుభాష్ చంద్రబోస్ గారు, ఓ స్పెషల్ ఆఫీసర్ బతికే ఉన్నారు. ఈ లోపల విలేకరులందరూ మూగిపోయారు, మైక్ పట్టుకుని, అయ్యా ఉదయం నుంచి కనబట్టలేదు, మీరు ఏవో అడుగుతున్నారు, నేనేమి సమాధానం చెప్పలేకపోతున్నాను. నేను టీవీలో అసెంబ్లీ జరుగుతుంది, సీఎం గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు, కేకలు వేసుకుంటున్నారు. గంగవరం పోర్ట్లో కట్టవలసినటువంటి పోర్ట్లో జాలార్లు చనిపోవడానికి కారణమేంటి, పోలీసులు చనిపోవడానికి కారణమేంటి, కొంతమంది అధికారులు తల్లబద్దలైపోయి కోమలకు వెళ్ళిపోవడం కారణమేంటి, సుమారు 250 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోవడంలో కారణమేంటి, ఈ ప్రభుత్వ వైఫల్యం కాదని అసెంబ్లీ నడుస్తుంది. ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి, మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. దేవుడిచ్చినటువంటి పరిచర్ని బట్టి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఈ రోజున సహోదరుల ఆహ్వానం మేరకు దేవునికి ప్రియమైనటువంటి మీ మధ్యలో దేవుని దాసుడైన నన్ను నిలబెట్టినందుకు దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఖమ్మం జిల్లాలో 2010-11 సంవత్సరాల్లో జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. అంతకు మునుపు 5-6 సంవత్సరాల క్రితం విశాఖపట్నంలో డిప్యూటీ కలెక్టర్గా, అంతకు మునుపు శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా పనిచేశాను. మొదటి ఉద్యోగంలో శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా పనిచేస్తున్నప్పుడు మరి మా తల్లిదండ్రులు అందరూ కూడా ప్రభువుని ఎరగనటువంటి వారు, మరి మేము కూడా వారితో పాటుగానే అన్యులుగా ఉండి తిరుపతి దేవస్థానాలకు వెళ్ళి గుండు కొట్టించుకుని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళం. దేవుని కృప మాకు అప్పుడు తెలీదు, క్రైస్తవులంటే చాలా వ్యతిరేకత ఉండేది, కారణం తెలియదు. కానీ చదువుకునే పరిస్థితులు అయితేనేమి, ఉద్యోగం వచ్చిన పరిస్థితులు అయితేనేమి, చాలా తొందరగా ఉద్యోగం వచ్చింది. 23 ఏళ్ళకే తహసీల్దార్ అయిపోయాను. వెంటనే పెళ్లి చేసేసారు, శ్రీకాకుళం జిల్లాలో తహసీల్దార్గా జాయిన్ అయిపోయాను. ఒక 12 సంవత్సరాలు శ్రీకాకుళం జిల్లాలో అనేక ప్రాంతాల్లో తహసీల్దార్గా పనిచేశాను. ఒక 1 సంవత్సరము శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి అనే గ్రామానికి, టెక్కలి అనే మండలానికి తహసీల్దార్గా ట్రాన్స్ఫర్ చేశారు. మీకు కొంత పరిచయం ఉండొచ్చు, శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంలో ఎంపీగా ఉండేవారు కింజరాపు ఎర్రమనాయుడు గారని, చనిపోయారు.
తర్వాత అతని కొడుకు మళ్ళీ ఎంపీగా ఉన్నాడు. అంటే ఊరు పేరు చెప్పడానికి మీతో చెప్తున్నా. ఇంకా ప్రభుని ఎరగినటువంటి పరిస్థితులు, అప్పటికే ఇద్దరు పిల్లలు వాళ్ళు చిన్నగా చదువులు చదువుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే టెక్కల్ అనే గ్రామానికి తహసీల్దార్గా ట్రాన్స్ఫర్ చేశారో, ఎక్కడికైతే అక్కడికి సామాన్లు పట్టుకెళ్ళిపోవడము, కుటుంబంతో వెళ్ళిపోవడం అలవాటు. ముందుగా వెళ్ళిపోయాం సామాన్లతో, లారీ పట్టుకుని వెళ్ళిపోయాము. అక్కడ ఎటువంటి వసతి ముందు కనిపించలేదు. అక్కడ ఒక చిన్న ఫారెస్ట్ గెస్ట్ హౌస్ ఉంది. అక్కడ ఆ ఫారెస్ట్ గెస్ట్ హౌస్లో ఈ సామాన్ ఎక్కడో పెట్టి కొన్ని రోజులుండి ఇల్లు చూసుకుని అక్కడ షిఫ్ట్ అవ్వాలని ఆలోచన. చాలా పాడుపడిపోయినటువంటి బంగ్లాది గెస్ట్ హౌస్. పేరుకు తాలూకా కానీ చాలా చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. నా భార్య వెళ్ళి ఊరంతా గాలించింది. మా బంటరోతులు తిరిగారు, ఎక్కడ నచ్చలేదు. ఒకరోజున ఒకరోజు సాయంత్రం ఒక ఇల్లు బాగుందండి వెళదాము, ఒక రెండు మూడు రోజుల్లోనే వెళ్ళాము చూసాము, బాగుంది ఇల్లు, కొత్తగా కొత్త ఇల్లు అది. ఆ ఇల్లు చూసుకుని మళ్ళీ వెనక్కి వస్తూ మళ్ళీ వెనక్కి ఒక్కసారి తిరిగేటప్పటికి కొంచెం ఇబ్బంది కలిగింది. కారణం ఏంటంటే ఇంటి మీద సిలువు గుర్తుంది. క్రైస్తవత్వం అన్నా క్రైస్తవులన్నా నాకు ఇబ్బందికరంగా ఉండేది, కారణం తెలీదు. నా భార్యతో అన్నాను, అమ్మ ఇలాంటి ఇల్లే దొరికిందా, వేరే ఇల్లు చూడొచ్చు అంటే ఊరంతా వెతికాను ఎక్కడ మంచి ఇల్లు దొరకలేదు, ఒకటే బాగున్నది. మరి ఆ సిలువు గుర్తు బాగాలేదు కదా, ఎవరైనా చూస్తే మనల్ని కూడా క్రిస్టియన్స్ అనుకుంటారేమో అన్న. అలాగే మనకోరు కానీ మనం ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మన పూజలు అన్నీ చేసుకోవచ్చు అని చెప్తే మొత్తానికి ఇంట్లో ఆ సాయంకాలమే మొత్తం సామాన్ అంతా షిఫ్ట్ చేసి వచ్చేసాం. తెల్లవారు 3 గంటలకు ఓ పోలీస్ కానిస్టేబుల్ మా బంటరుతో కలిపి వచ్చారు. తెల్లవారు 3 గంటలకు వచ్చి లేపి, అయ్యా నిన్నటి వరకు మీరు ఉన్నటువంటి ఫారెస్ట్ గెస్ట్ హౌస్ నక్సలైట్లు పీల్చేశారు, మనం వెంటనే రిపోర్ట్లు కలెక్టర్ గారికి వాళ్ళకి చెయ్యాలి. ఎవరు ప్రాణ నష్టమైతే లేదు, అక్కడ ఒక వాచ్మెన్ ఉన్నాడు, వాచ్మెన్ కూడా రాత్రి అక్కడ లేడట. నిన్నటి వరకు ఉన్నట్టయితే, ఆ రాత్రి కూడా అక్కడ ఉన్నట్టయితే నేను నా భార్య నా పిల్లలు ఏమైపోయేవారమో, చనిపోయేవారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిండేవాడిని కాదేమో. నేను మనసులో దండం పెట్టుకున్నాను, నేను పూజిస్తున్నటువంటి ముక్కోటి దేవతలు నన్ను ఎంతగా కాపాడారు, కానీ నేను వచ్చింది ఏ ఇంట్లోకి వచ్చాను, నేను క్రైస్తవుల ఇంట్లోకి. పక్కనే ఒక చిన్న చర్చ్ ఉంది, పాస్టర్ గారు కట్టుకున్నారు, ముచ్చటపడి కట్టుకున్నారు, మరి ఏమి ఇబ్బంది వచ్చిందో అద్దెకిచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రణాళిక అప్పుడు నాతో ఉంటుందని నాకు తెలీదు. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మా భార్యది రాజమండ్రి, ఆవిడ ఇంటి ముందు ఒక మంచి చర్చ్ ఉండేది, అప్పటి నుంచి పాటలు వస్తుండేవట, వాళ్ళ అమ్మాయి కూడా వింటూ ఉండేవారట. అప్పుడప్పుడు ఈవిడ మంచి గాయకురాలు, సంగీతం నేర్చుకున్నారు, చదివినటువంటి స్కూల్ క్రిస్టియన్ స్కూల్, అక్కడ పాటలు నేర్పిస్తుండేవారట. అప్పుడప్పుడు చర్చిలోకి వెళ్ళి పాటలు పాడుతూ ఉండేదట. కానీ వాళ్ళు కూడా క్రైస్తవులు కాదు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు చాలా హిందూ భక్తులు, మా తల్లిగారు తండ్రిలాగే. మరి వాడి తాలూకా అలవాటు మాకు వచ్చింది, మా పిల్లల్ని 6 నెలలకోసారి తిరుపతి తీసుకెళ్ళడం, వారితో పాటు నేను కూడా గుండు కొట్టించుకోవడము ఆనవాయితీగా జరుగుతుండేది. ఇంట్లోకి వచ్చాము, వచ్చిన మరుసటి రోజు సండే వచ్చింది, పెద్దగా మైక్ వినిపిస్తుంది. బంటరుతను పిలిచాను, ఏంటి మైక్ వస్తుందని, పక్కనే చర్చ ఉందండి, వెళ్ళి ఆపేమను, మైక్ ఆపేమను,
సండే మాకు సెలవు ఉంది పడుకోవాలి. తర్వాత పాస్టర్ గారు వచ్చారు, ఏదో వాదమైంది, సౌండ్ తగ్గించుకోండి అని చెప్పాను. అలా నడుస్తుంది, ఆయనతో కేకలు వేయడము నడుస్తూ ఉండడం ఇలా జరుగుతుంది. ఈ లోపల ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఓ ఇరు వర్గాలు పోటా పోటీగా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు బుర్ర జల్లుకుంటున్నారు. ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఒక అపోజిషన్ ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్లో లేనటువంటి ఎమ్మెల్యే, 6 నెలల క్రితం టెక్కలి గ్రామంలో 1000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చారు, ఇళ్ళు కట్టించారు. అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకి అందరికీ, పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఇచ్చేశారని గొడవ చేశారు. మరుసటి రోజు నేను అన్నాడు, కాదు కాదు, అవి ఇచ్చేటప్పటికి మీ గవర్నమెంటే ఉంది, మీ వాళ్ళే అందరూ కూడా మీ వాళ్ళే ఉన్నారు, అందరూ ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇచ్చేశారు. ఇది గొడవ జరుగుతుంది. 3వ రోజున ఆ పేపర్లో రాశారు, ఇంతకీ ఆళ్ళ పట్టాలు ఇచ్చారు, వీళ్ళు పట్టాలు ఇచ్చారని ఇంతకీ పట్టాలు ఇచ్చింది ఎవరు? ఎవరిస్తారు పట్టాలు? తహసీల్దార్ గారు ఇస్తారు, ఎమ్మెల్యే గారు ఇవ్వరు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఏ మా వాళ్ళు ఇస్తండి, మా వాళ్ళు ఇస్తండి అంటారు. ఇప్పుడు పరిస్థితులకి, ఓ 25 ఏళ్ల కిందటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి తహసీల్దార్ గారి రూమ్లోకి రావాలంటే ఓ చిట్టు పంపించి ఎమ్మెల్యే గారు వచ్చాను కబురు పెడితే, ఎంఆర్ఓ గారు రమ్మంటే వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు అలా లేదు. ఒక మండల ప్రెసిడెంట్ కూడా వచ్చి ఎంఆర్ఓ గారు రమ్మను అంటే వెళ్ళిపోయే పరిస్థితులు. ఎప్పుడైతే ఈ తప్పుడు పట్టాలు ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరిచ్చారు చెప్పాలి, గట్టిగా చెప్పాలి. తహసీల్దార్ గారు ఇచ్చారు. ఓ టెంట్, ఆడొక టెంట్ వేశారు, డీడో టెంట్ వేశారు, నిరాహార దీక్షలు వేశారు. తప్పుడు పట్టాలు ఇచ్చిన తహసీల్దార్ని సస్పెండ్ చేయాలి, లేదా ఉద్యోగం నుంచి తీసేయాలి. ఇదే సమయంలో మాకు అప్పటికే 15 సంవత్సరాలు తహసీల్దార్ సర్వీస్ పూర్తయింది, మాకు డిప్యూటీ కలెక్టర్లుగా రావాలి. ఈ ఎలక్షన్ జరుగుతున్నటువంటి సమయంలోనే సీనియర్ తహసీల్దార్కి డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్లు వస్తున్నాయని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకున్నట్లయితే ఫస్ట్గా నా పేరు ఉంది డిప్యూటీ కలెక్టర్ రావాల్సినటువంటి పరిస్థితి. ఈ లిస్ట్ అంతా గవర్నమెంట్కి వెళుతుంది. ఇతను గతంలో ఏమన్నా తప్పులు ఎక్కడ చేస్తున్నాడా ఏమని ఒక రిపోర్ట్ వెళ్తుంది. ఇవి జరుగుతున్నటువంటి సమయంలో ఈ గొడవ జరిగింది. ఈ అపోజిషను, ఎమ్మెల్యే, వీళ్ళిద్దరూ కలిపి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో చాలా గొడవ అయిపోతుంది, ముందు ఎంఆర్ఓ గారిని సస్పెండ్ చేసేయండి. కలెక్టర్ గారు ఫోన్ చేశారు, ఏంటి ఇది గొడవ చేస్తున్నారు, సస్పెండ్ చేయమంటున్నారు, ఏమైంది? ఈ లోపల ఎప్పుడైతే పేపర్లో జరిగిందో ఎంతమందికి అయితే 1000 మందికి ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించామో ఆ లిస్ట్ అంతా తీయించి వెరిఫై చేయించేసాను గబా గబా. ఎక్కడైనా తేడాలు ఉన్నాయేమో వీళ్ళు అడుగుతున్నట్టుగాని ఎక్కడా ఏమీ తేడాలు కనిపించలేదు. అందరూ చిన్న చిన్న పనులు చేసుకున్నటువంటి వాళ్ళు, లేబర్ అంతా కూడా. ఈ ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టు, ఆ ఎమ్మెల్యే ఇచ్చిన లిస్టు పరిశీలన చేస్తే మొత్తం ఆ పేర్లన్నీ వాళ్ళు ఇచ్చిన లిస్టులోనే ఉన్నాయి. అందులో పెద్ద పెద్దవాళ్ళు అని టిక్కు కొట్టి ఇవ్వాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చేసాను. ఇది పట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. ఏమిటి, లేదో కేకలేస్తున్నారు, నేను సస్పెండ్ చేయమంటున్నారు, నిరాహార దీక్ష పెట్టారు, ఏమిటి పరిస్థితి అన్నారు. సార్ నేను అన్నీ వెరిఫై చేశాను సార్, ఎక్కడ ఏమీ తప్పు లేవు సార్, ఏదో పొరపాటుకి ఎక్కడైనా ఒకటో రెండో ఏమైనా ఉడిచి ఉండొచ్చు. లేదు లేదండి, అందరూ డబ్బున్నోళ్ళే, అందరు పెద్ద పెద్దోళ్ళే అని చెప్తున్నారు. ముందు అవన్నీ వద్దు కానీ ముందు సస్పెండ్ చేయండి, సస్పెండ్ చేసిన తర్వాత అన్నీ ఎంక్వైరీ చేద్దరు కానీ. నేను అన్నాను, నేను ఇచ్చినటువంటి పట్టాల్లో ఇదిగోండి ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్టు, ఇది ఈ ఎమ్మెల్యే గారు ఇచ్చిన లిస్ట్, ఇది నేను పట్టాలు ఇచ్చిన లిస్ట్, ఇది ఈ పేర్లు అందులో ఉన్నాయి, ఈ పేర్లు అందులో ఉన్నాయి. అంటే వాళ్ళు తప్పుడు అప్లికేషన్ ఇచ్చారా? వాళ్ళు ఇచ్చినట్లో కూడా నేను అన్నీ ఇవ్వలేదు, ఎలిజిబిలిటీ అర్హత ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇచ్చాము అని చెప్తే వాళ్ళు గొడవ చేసుకుంటున్నారు.
అప్పటికే నేను కలెక్టర్ గారితో మాట్లాడున్నాను కాబట్టి కలెక్టర్ గారితో అన్నాను, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, ఒకవేళ ఏదైనా తప్పు చేశానని వెరిఫై చేయించండి, ఇందులో ఏదైనా తప్పు చేస్తే మీరు వేసిన శిక్షకు నేను బాధ్యుడవుతాను అని చెప్పాను. కలెక్టర్ గారు అన్నారు సస్పెండ్ చేయడం ఇప్పుడు కుదరదు, ఎలక్షన్స్ అవుతున్నాయి, ఒక ఎంక్వైరీ వేస్తాను, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేస్తాను, ఇవన్నీ వెరిఫై చేస్తాడు, వెరిఫై చేసి తప్పున్నట్టయితే యాక్షన్ తీసుకుందామన్నారు. సరే ఒప్పుకున్నారు వాళ్ళు, ఒక ఎంక్వైరీ ఆఫీసర్ని వేశారు, ఓ డిప్యూటీ కలెక్టర్ని ఎంక్వైరీ ఆఫీసర్గా వేశారు, వచ్చేసాం. అది అక్కడ చదుమణిగింది. ఈ ఎంక్వైరీ ఇప్పుడు నడుస్తుంది. ఈ లోపల మాకు డిప్యూటీ కలెక్టర్గా ప్రమోషన్ లిస్ట్ కోసము గవర్నమెంట్ అడిగింది. ఈ లిస్టులో వెళ్ళిపోయినాయి, కానీ ఏం చేశారు కలెక్టర్ గారు, ఎంక్వైరీ పెండింగ్ అని అది నా ఎదురుగుండ రాసి పంపించేశారు. ఎంక్వైరీ పెండింగ్ ఉంటే ప్రమోషన్లు ఇవ్వరు. ఇంతకాలం తహసీల్దార్గా పనిచేసి ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ వచ్చే పరిస్థితికి వచ్చేటప్పటికి అడ్డంకి వచ్చింది. చాలా బాధపడిపోయా. కలెక్టర్ గారిని బతిమాలని ఎంక్వైరీ చేయమంటాడు. ఎంక్వైరీ చేయాలంటే ఎలక్షన్లో ఉన్నాయి, ఇప్పుడు ఎంక్వైరీ 1000 అప్లికేషన్ వెరిఫై చేయాలంటే చాలా టైం పడుతుంది, ఒక నెలలో 2 నెలలు పడుతుంది. అందరిని పిలవాలి, వాళ్ళ స్థితిగతులు చూడాలి, ఇవన్నీ. అది జరగలేదు. ఎమ్మెల్యేలు ఇద్దరి దగ్గరికి వెళ్ళాం, మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మేము చెప్పేది ఏం లేదండి, మీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోండి. ఎవరు ఏ సహాయము చేసేటట్టు కనపడలే. ఓ 2 దినాలు సెలవు పెట్టి తిరుపతి వెళ్ళి మళ్ళీ గుండు కొట్టించుకొని అక్కడ మొక్కుకొని వచ్చాను. 2 దినాలు తాళాలేమో ఎవరైతే ఇంటి యజమాని ఉన్నారో ఆయన చేతికి ఇచ్చాను, పాస్టర్ గారు. వచ్చేటప్పటికి చాలా లేట్ అయింది, సాయంకాలం అయిపోయింది, 7 గంటలు ఎంత అయిపోయింది. తాళాలు ఇస్తూ ఆయన ఒక మాట నాతో చెప్పాడు, అయ్యా తహసీల్దార్ గారు, మీరు ఊరు వెళ్ళారు కానీ ఇక్కడ చాలా చాలా గొడవలు గొడవలుగా ఉన్నాయి, మీరు ఏదో సస్పెండ్ అయిపోతారట, ఉద్యోగము పోతుందట, మీకేదో డిప్యూటీ కలెక్టర్ ప్రమోషన్ కూడా రాదట, ఇవన్నీ అనుకుంటున్నారు. మా చర్చిలో పిల్లలు ఉన్నారు, వాళ్ళందరూ కాలువలు తుడుచుకునేవాళ్ళు, రైతు పనులకు వెళ్ళేవారు, వాళ్ళందరూ ఉన్నారు. అయ్యా తహసీల్దార్ గారు, మన చర్చ మీద గొడవ పెట్టింది కరెక్టే, మైకాప్ చేయమండము, మీటింగులు జరగకుండా చూడడం అన్నీ కరెక్టే, కానీ మన చర్చిలో ఉన్న బీదవాళ్ళు అందరికీ పట్టాలు ఇచ్చారు, అందరికీ ఇళ్ళు కట్టించారు. మరి పెద్ద పెద్దోళ్ళకి ఇచ్చారంటున్నారు, కానీ అలాంటి వాళ్ళు మా కాలనీలో ఎవరూ లేరు. అయ్యా మేమందరం ఒక మాట అనుకున్నాం మీతో చెప్పాలని. ఆయన కూడా తహసీల్దార్ గారు ఊర్లో లేరు, ఎక్కడికో వెళ్ళారట, మరి ఆయన వచ్చే లోపల మనము ఓ ఉపవాస కూడుకోడు పెట్టుకుని ఆయన కోసం ప్రార్థన చేద్దాం అని చెప్పారు. నిన్నటి దినాన్నే చర్చిలో కూడుగు జరిగింది. కూడుగు జరిగినప్పుడు అందరూ కూడా ఏకేబించి ప్రార్థన చేశారు. మాకు దేవుని వాక్యం ఒకటి ఉంది, మత్తయి సువార్త 7:7 ఒకటి ఉన్నదండి, అదేంటంటే అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. మేము అడిగాము, మేమందరం ప్రార్థన చేసి అడిగాము, అందరము కూడా ఏమని అన్నాము, ఆమేన్. ఆమెన్ అంటే జరుగునుగాక. అంటే దేవుడు మాకు ఎక్కడ ఇందులో అలాగడిగితే ఇస్తాను ఇలాగడిగితే ఇస్తాను అనలేదు, అడుగుడి మీకు ఇవ్వబడినని ఉన్నది. మేము అడిగాము, దేవుడు ఆమెన్ అన్నాడు. కాబట్టి మీరు భయపడవలసిన అవసరం లేదు, మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ ముట్టుకోలేరు, మీరు చక్కగా ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద వెళ్తారు, మీరు గాబరపడద్దు. ఎమ్మెల్యేలు హామీ ఇవ్వలేదు, కలెక్టర్ గారు హామీ ఇవ్వలేదు, నేను వెళ్ళినటువంటి తిరుపతి వెళ్ళిన అక్కడ కూడా ఎవరు హామీ ఇవ్వలేదు, అదేదో శాటకోపం తీసుకొచ్చి నెత్తి మీద పెట్టాడు అంతే. కానీ ఇంతే ఉన్నాడు ఈయన, కృపాదా అనమాట, ఇంతే మనిషి ఉన్నాడు, 5 అడుగులు 5 అడుగులు 2 అంగుళాలు ఉంటాడు. ఆయన వచ్చి చెప్తున్నాడు, మీకేమీ కాదండి, మేము ప్రార్థన చేశామండి, మీరు దైవజనుడు ఇంట్లో ఉంటున్నారు, మీరు నేను ఈరోజు చెప్తున్నా మీరు భయపడదు, ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద వెళ్తారు, ఎవ్వరు మిమ్మల్ని ముట్టుకోలేరండి అన్నాడు. అరే ఇంత ధైర్యం ఎలా చెప్తున్నాడు. నేను అనుకున్నా, మొట్టమొదటిగా నా గురించి మంచిగా మాట్లాడింది ఈయనొక్కడే.
వెళుతూ ఈ మాటలు చెప్పేసి వెళుతూ ఒక్కసారి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి అయ్యా ఒక్క మాట అని అడిగాడు. చెప్పండి. చాలా సంతోషం. ఇంతవరకు ఆయనతో మంచిగా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. మేమందరం అడిగాము కానీ ఓ లోకరీత్యా ఒక మాట ఉన్నది కదండి, అడగందే అమ్మాయినా అన్నం పెట్టదు. మరి మేమందరం అడిగాం కానీ మీరు కూడా ఒక్కసారి అడిగితే బాగుంటుంది. వామ్ము ఈ టైం చూసి నన్ను చర్చికి తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నేను రాను, నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పేసి అతను పంపించేశాను. కానీ మనసులో ఒకటి పీకుతుంది, మరి మాకు ముక్కోటి దేవతలు అపక్షంగా ఉన్నారు, మరి యేసు ప్రభు ఈయన దేవుడు అంటున్నారు, ఒకవేళ ఈ నడకపోతే ఏమైనా ఆగిపోతుందా, మరి ఈ దేవుడు ఏమైనా అడ్డు పెడతాడా అని ఒక ఆలోచన వచ్చింది. సరే, ఏదైతే ఏమైంది, వెళ్ళి ఒకసారి వెళ్ళి ఆయన రమ్మంటే అడగదు, పిలిచి అడగదు, వెళ్ళి ఒకసారి అడిగేస్తే బాగుంటుంది అని ఆ రాత్రి చర్చిలోకి వెళ్ళి అక్కడ కూర్చుని ఒక్క మాట అడిగా, నిజంగా నువ్వు దేవుడు అయితే ఈ గొడవలన్నీ పోయి నాకు ప్రమోషన్ రావాలి, అప్పుడు నేను నమ్ముతాను అని అనుకుని వచ్చేసాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత హైదరాబాద్ వెళ్ళా. హైదరాబాద్ వెళ్ళి మా ప్రమోషన్ విషయాల గురించి కనుక్కుంటే వాళ్ళు చెప్పేశారు, అయ్యా మీకు ప్రమోషను ఇప్పుడు రాదు, ఎంక్వైరీస్ అయిన తర్వాత ఇంకొక ఛాన్స్ వచ్చినప్పుడు మీకు వస్తుంది. వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇవ్వ చూశాను, వాళ్ళు డబ్బులు తీసుకోలే వచ్చేసాను. ఇక ప్రమోషన్ రావాల్సిన టైం వచ్చింది. ఈ లోపల ఇంకా ఎలక్షన్లు జరుగుతున్నాయి, ఇంకా ఎలక్షన్స్ నోటిఫికేషన్ అయింది కానీ ఇంకా ఫైనలైజ్ అవ్వలా. ప్రమోషన్ ఇచ్చారని వార్త వచ్చింది. మాకు మాతో ఉన్నటువంటి మిగతా నలుగురు, మేము ఐదుగురు ఉండేవాళ్ళం అక్కడ డిప్యూటీ తహసీల్దారులుగా, ఐదుగురు డిప్యూటీ కలెక్టర్ రావాలి, నేను నాది మాత్రం రావట్లేదు. వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా బోస్ గారు మీకు ప్రమోషన్ రావట్లేదు, మాకు వస్తున్నాయి. అవును బాబు, ప్రాబ్లం ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10 గంటలకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అయ్యా మీకు ప్రమోషన్ వచ్చింది. దేవుని స్తోత్రం. ఎలా వచ్చింది, ఏమైంది తెలీదు. ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి పోలేదు, మీరు అర్జెంటుగా రండి, వచ్చి కలెక్టర్ గారిని కలవండి. ఒక చిన్న బ్యాగ్లో 2 డ్రెస్సు 2 బట్టలు పెట్టుకుని మోటార్ బైక్ వేసుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఈ ఆర్డర్ పట్టుకుని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ ఎందుకు వచ్చామని చూశాడు ఆయన. అయ్యా ప్రమోషన్ వచ్చింది అన్నా. ప్రమోషన్ నీకు ఎలా వచ్చింది ప్రమోషను అని ఒక్కసారి కొంచెం సీట్లోంచి లేచి పెద్దగా అరిచాడు. భయపడ్డాను, ఏమో మళ్ళీ గవర్నమెంట్కి ఇన్ఫార్మ్ చేసి అదేమైనా క్యాన్సిల్ చేస్తాడేమోనని. కానీ ఇంతలోనే మరి ఏమనుకున్నాడో, ఎనీహో కంగ్రాచులేషన్స్ అన్నాడు. వెంటనే రిలీవ్ చేశాడు, వీటిలో వెళ్ళి విశాఖపట్నంలో జాయిన్ అయిపోయా. తర్వాత ఫ్యామిలీని తీసుకుని వెళ్ళిపోయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగొచ్చిందో ఎందుకు వచ్చిందో తెలీదు. ఆ జిల్లాలో అందరూ కూడా చెవులు కొరుక్కున్నారు, ఏమైంది, ఎలా వచ్చింది, ఎంక్వైరీ కూడా కాలేదు కదా. 1 నెల తర్వాత హైదరాబాద్ మీటింగ్కి వెళ్ళవలసినట్టు అవసరం వచ్చింది. హైదరాబాద్ వెళ్ళి ఆ కమిషనరేట్కి వెళ్ళి వాళ్ళని అడిగాను, ఎలా వచ్చింది ప్రమోషను ఏమిటి, ఏమనండి మీ పేరైతే మేము రికమెండ్ చేయలేదు, లిస్ట్ వెళ్ళింది, రెడ్ మార్క్తో వెళ్ళింది, నాట్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషను. 10 మంది కలెక్టర్లు చూస్తారు దాన్ని, అవి చూశారు, చీఫ్ సెక్రటరీ చూశారు, సీఎం గారి దగ్గరికి వెళ్తుంది ఫైల్, సీఎం గారు సంతకం పెట్టాలి. ఎంతమంది ఉండిపోయారు, ఇలాగా వచ్చిన చీఫ్ సెక్రటరీతో మాట్లాడారు, 7 ఉండిపోయారండి. వేకెన్సీలు ఉన్నాయండి, ఖాళీలు లేవండి ఎక్కడా కూడా, వెళ్ళిస్తే వాటితో నింపాలి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇంకొంతమంది పిల్లలు అయ్యే వద్దు, కానీ వీళ్ళకి ఎంక్వైరీ పెండింగ్ అంటున్నారు కదా, ఎంక్వైరీ తర్వాత చేసుకుని ముందు ప్రమోషన్ ఇచ్చేయండి అని సంతకం పెట్టేశాడు. దేవుని స్తోత్రం.
రాజాజ్ఞను కూడా మార్చగలిగినటువంటి దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏంటట? ఒకే ఒక్క కారణం నాకు అనిపించింది. ఏంటది? అడుగుడి మీకు ఇవ్వబడును. విశ్వసించేవాడు కలవరపడడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతకాలం 2-3 నెలలు అయిపోయింది, నేనైతే ఆ గుళ్ళకి పోవట్లేదు, చర్చ్ అంటే అసలు తెలియదు నాకు. పాస్టర్ గారు నాకు ఒక బైబిల్ ఇచ్చారు అక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు. అది ఏం చేయాలో తెలీదు, ఎలా చదవాలో తెలీదు. నేను అనుకున్నాను, ఆ రాత్రి చర్చికి వెళ్ళాను, వెళ్ళకపోయినా ఇది జరిగి ఉండేదేమో. దేవుడు చేసిన కార్యం అని ఎలాగనుకోవాలి? నాకు అనేకమైనటువంటి దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు చేసిన కార్యమై ఉండొచ్చు. లేకపోతే ఏ దేవుళ్ళు కాకపోయినా సీఎం గారు సంతకం పెట్టి ఉండొచ్చు. ఇలాగ ఆలోచించి 3 సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయాను. నా భార్య అయితే గుళ్ళకి వెళ్తుంది, గోపురాలకు వెళ్తుంది, ఆవిడ అడిగినప్పుడు అరటిపళ్ళు తెస్తున్నాను, కొబ్బరికాయలు తెస్తున్నాను, అన్ని తెస్తున్నాను. నేను మాత్రం అటు పోవట్లేదు, ఇటు పోవట్లేదు. ఈ లోపల నాకు డిప్యూటీ కలెక్టర్ నుంచి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ వచ్చినప్పుడు ఆర్డీఓగా చాలా పెద్ద అధికారాలు ఉంటాయి. అక్కడ విశాఖపట్నంలో సాగర్ నగర్ అని ఒకటి ఉంది విలేజ్ దగ్గరలో. అక్కడ ఒక పాస్టర్ గారు రోజు వచ్చి, అయ్యా మా చర్చికి స్థలం లేదు, ఎక్కడైనా స్థలం ఉంటే చూడండి అని రోజు రావడము, ప్రభువైన యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు చెప్తూ ఉండడం జరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఆయన నాతో చెప్తూ ఉన్నాడో కొద్దిగా విశ్వాసం కలుగుతూ ఉంది. ఆ ఏరియా ఒకసారి చూశాను, ఖాళీ స్థలం ఉంటే 500 గజాలు ఆ చర్చ్ పేరున ఇవ్వలేదు, కానీ ఇక్కడ చర్చ్ కట్టుకోండి, మీకేం అభ్యంతరం లేదు. చర్చ్ కట్టుకోమంటున్నారు కానీ డబ్బులు లేవండి, ఏం చేయాలి? అప్పుడున్న కాంట్రాక్టర్ అందరిని పిలిచి అతనికి ఏం కావాలో, ఒకళ్ళు ఇసుక ఇవ్వండి, ఒకళ్ళు సిమెంట్ ఇవ్వండి, ఒకళ్ళు అవి ఇవ్వండి, ఇవి ఇవ్వండి అని మొత్తం మీద మంచి చర్చ్ కట్టేశాం. కట్టేశాం కానీ చర్చికి వెళ్ళా. ఈ లోపల ఎప్పుడైతే ఈ పని చేశానో, ఆయన ప్రతిరోజు రాత్రి 10 గంటలకు రావడము, ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పడం జరుగుతూ ఉండేది. నేను ఆలోచించేవాడిని, ప్రతి పనికి అంటే మంచి పనులు చేస్తే దేవుడు దయ చూపిస్తాడు, చెడ్డ పని చేసినటువంటి వారు శిక్ష. ఈ మతంలో చూసినా అదే జరుగుతుంది. హిందూ మతంలో, ముస్లిం మతంలో, ఇంకా అనేక మతాల్లో. కానీ ఈ క్రైస్తవ మతంలోకి వచ్చేటప్పటికీ ఎవరిని క్షమిస్తున్నాడు దేవుడు? పాపిని క్షమిస్తున్నాడు. తప్పు చేసినటువంటి వారు చనిపోవడం దేవునికి ఇష్టం లేదు అని దేవుని వాక్యం ఉంది. దుష్టులు వారి దుష్టత్వం చేత మరణించుట నాకు ఇష్టం లేదు, వారు మారు మనసు పొందుటయే నాకు ఇష్టము, మారు మనసు పొంది బ్రతుకుటయే నాకు ఇష్టము. క్షమించే దేవుడు ఆయన చెప్తూ ఉన్నాడు. మనమందరం దేవుని రాజ్యంలోని ప్రవేశించాలంటే పాపం లేనటువంటి వారుగా ఉండాలి. ఈ లోకంలో పాపం లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కానీ ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచుతారో, అందు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపం ఆయన మీద వేసుకుని చనిపోయి మనల్ని పరలోకవాసులుగా చేశాడు అని చెప్పినటువంటి మాటలు నన్ను చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఈరోజున ఎంత కృప ఉందో చూడండి. ఈరోజున అసలు ఎలా ఉండాలంటే బాగా మండుతూ ఉండాలి. 4-5 రోజుల క్రితం చూడండి ఎలా ఉన్నదో, అసలు ఎక్కడ నిలబడే పరిస్థితులు లేవు. కానీ ఈరోజు చల్లటి గాలేస్తుంది, దేవుని కృప మన మీద ఉన్నది. ఈయన చెప్తున్న మాటలు చాలా ఆలోచింపజేసేవి. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ భగవద్గీత చెప్పేది.
అంటే దుష్టులకు శిక్ష తప్పదు, మంచి వాళ్ళకి రక్షణ తప్పదు. ఖురాన్ కూడా అదే చెప్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? పాపులను రక్షించుటకు ప్రభు అయిన క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. ఈ మాటలను బాగా ఆలోచింపచేసి అప్పుడు ప్రభు మీద నాకు కొంచెము విశ్వాసం ఏర్పడుతుంది. ఈ లోపల నాకు ఆర్డీఓ నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చింది, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్. అక్కడ విశాఖపట్నంలో ఉన్నటువంటి ఓడల్ రేవు ఉంది ఒకటి, అది కాకుండా ప్రైవేట్గా ఒక ఓడల్ రేవు కట్టాలి. ఒక ప్రైవేట్ కాంట్రాక్టరు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి ఆ సముద్ర పొడ్డును కొనుక్కుని అక్కడ ఓడల్ రేవు కట్టడానికి, దానికి నన్ను స్పెషల్ ఆఫీసర్గా వేశారు. నేను చేయవలసిన పని ఏంటి, ఆ సముద్ర పొడ్డున ఉన్నటువంటి ఇళ్ళు కనీసం ఓ 40-50 ఎకరాలు ఉన్న ఇళ్ళన్నీ ఖాళీ చేయించాలి, వాటికి డబ్బులు ఇవ్వాలి. అలాగే సముద్ర పొడ్డున వాళ్ళందరూ చేపలు పట్టేవారు, వాళ్ళందరినీ అక్కడి నుంచి చేపలు పడవని తీసివేయాలి. ఇళ్ళన్నీ తీసేసాం, డబ్బులు ఇచ్చేసాం, కొత్త ఇళ్ళు కట్టించేసాం, పడవలన్నిటికీ డబ్బులు ఇచ్చేసాం, కానీ చేపల వేట మాత్రం వాళ్ళు మానలేదు. కారణం ఏంటి? వాళ్ళకి జీవనోపాధి. గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేసింది? ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము. ఎవరైతే పడవలు ఉన్నాయి, 500 పడవలు, 500 పడవలకి 500 ఉద్యోగాలు ఇస్తాము. బాగానే ఉంది, మీరు పడవలు తీసేయండి. వాళ్ళు అంటారు మాకు ఉద్యోగాలు ఏమంటే పడవలు తీసేస్తాము. ఇంకా పోర్టే కట్టలేదు, పోర్టు కట్టిన తర్వాత ఉద్యోగాలు వస్తాం. మా అప్పటివరకు ఏం తినాలి వాళ్ళు అడుగుతున్నారు. అది కట్టే వరకు మాకు ఉపాధి అయినా ఇవ్వండి అన్నారు. అలాంటిది ఏం లేదు, పడవలకు డబ్బులు ఇచ్చాం, మీరు వెళ్ళిపోవాలి. గవర్నమెంట్కి వాళ్ళకి చాలా పెద్ద గొడవలు జరిగాయి. ఒక రోజున సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి రేపు ఏ పరిస్థితిలో తీసేయండి. కలెక్టర్ గారు అన్నారు నువ్వేం చేస్తావు తెలియదు, తీసేయి. ఎస్పీ గారు అన్నారు మీకు ఎంత సిబ్బంది కావాలి, పోలీస్ సిబ్బంది? 500 మంది సిబ్బంది కావాలి. తీసుకెళ్ళాం, ఆయన పడవల్ని తీసేయండి, మేము తీయము గాక తీయము, మాకు ఈ రోజున ఒక కాగితం రాసి రేపటి నుంచి మాకు జీవనోపాధి ఇవ్వండి, అంటే జీతాలు ఇవ్వండి, ఉద్యోగాలు అన్నారు కదా, ఈ రోజు నుంచే జీతాలు ఇవ్వండి. అక్కడ పోర్టే లేకుండా ఏమిస్తామంటుంది గవర్నమెంట్? పోలీసులు పెట్టి బలవంతంగా తీసేయండి. ఆ రోజున పోలీసులు తీసుకెళ్ళాం, ఆ ఊరందరూ పడవలన్నీ వరుసగా పెట్టి పెద్ద పెద్ద నెంబర్లు వేసేసి వదిలేశారు, 1 నుంచి 500. ఒక్క పడవ కదిలినా ఇక్కడ మేమందరం కూడా చచ్చిపోతాం, లేదు కాలుస్తారా, కాల్చేయండి. ఎంత బతిమాలినా జరగడం లేదు, గవర్నమెంట్ ఏమో ఒత్తిడి చేస్తుంది. ఈ లోపల ఇలాగే వాళ్ళతో మాట్లాడుతున్నాం, ఇలాగే మైక్ పట్టుకుని చిన్న హ్యాండ్ మైక్ పట్టుకుని మాట్లాడుతున్నా. పోలీసులు అంతా ఉన్నారు, ఒక డిఎస్పీ ఇన్ఛార్జ్ ఉన్నాడు. అయ్యో మేము గాల్లో కాల్పులు కాలుస్తాము, అందరూ చెదిరిపోతారు, పడవ నడిపేవాళ్ళు ఉన్న పడవలు తీసేద్దాం. అమ్మో చాలా గొడవ అయిపోతుంది, చచ్చిపోతారు జనాలు, రేపొద్దు గొడవ అవుతుంది. అప్పుడు అసెంబ్లీ సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇలాగ ఆలోచిస్తుండగా పడవల దగ్గర నుంచి ముగ్గురు వచ్చారు తెల్లగా, ఇదిగో మన ఏలియా ఎలీషా పాస్టర్ గారిలాగా ముగ్గురు ఉన్నారు, తెడ్డు పడవ తెడ్డులు వేసుకున్నారు. ముగ్గురు వచ్చారు, పంచి కట్టుకున్నారు, పైన లాల్చీలు వేసుకున్నారు. అయ్యా మీ మా గ్రామానికి మీరు చాలా చేశారు, మీకు మేము సహాయం చేస్తాము, ఒక్క పడవ మా పడవ తీస్తాము, మీరు మా పడవలో ఎక్కగలిగే ధైర్యం ఉందా? ఎస్ తప్పకుండా, ఒక్క పడవ కానీ కదిలినట్లయితే మిగతా పడవలు కూడా కదులుతాయని చెప్పారు. ఆ పడవ ఎక్కారు, నేను మిగతా వాళ్ళతో, మిగతా డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు, మా రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, జనాలు 3 మంది ఉన్నారు, వాళ్ళంతా చెప్పాను, ఒక పడవ కదిలితే మిగతా పడవలన్నీ కూడా మీరు తీసుకుని రండి. ఆ పడవ ఎక్కాం, పడవ తీసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయాం. వేరే ప్రాంతానికి ఎక్కడైతే ఈ పడవలు పెట్టాలనుకుంటున్నామో ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాం 8 గంటలకి. వెళ్ళిన తర్వాత గంటలు గడుస్తున్నాయి,
ఆ ఊర్లో వాళ్ళు నాకు టేబుల్ వేశారు, కుర్చీ వేశారు, ఒక కాఫీ తెచ్చారు, మధ్యాహ్నం 1 గంట అయింది భోజనం పెట్టారు, సాయంత్రం 4 అయింది టీ ఇచ్చారు. కానీ ఈ పడవలో కనబడలేదు, ఈ నన్ను పడవలో తీసుకొచ్చిన వీళ్ళు కనబడలేదు. చాలా గాబరైంది. అప్పుడే కొత్తగా సెల్ ఫోన్లు వస్తున్నాయి. అక్కడేవో డాల్ఫిన్ వస్తాను కొండలు ఉన్నాయి, ఆ కొండల వల్ల సిగ్నల్స్ కూడా రావట్లేదు, ఏమవుతున్నాయో తెలీదు. సాయంకాలం 7 అయిపోయింది, ఇంక చీకటి పడిపోయింది. అక్కడ ఉన్న పిల్లల్ని అడిగిన, అరే బాబు పడవ వేసుకొచ్చిన ఏమోనండి ఎక్కడ ఉన్నారో తెలియదు, పడవ ఎక్కడ ఉందంటే ఏమో తెలియదండి. నాకు ఒక పని చేయండి, నాకు కొండ దాటించేయండి, మోటార్ బైక్ ఎక్కుతారా అన్నారు. ఎక్కుతాం, తీసుకెళ్ళారు. అవతలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ట్యాక్సీ ఏదో కనిపిస్తే ట్యాక్సీ పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను. వెళ్ళేటప్పటికి రాత్రి 11 గంటలైంది. కలెక్టర్ గారు ఒక్కరే ఉన్నారు, పక్కన జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. కలెక్టర్ గారు రూమ్లోకి వెళ్ళేటప్పటికి నన్ను చూసి, ఏమైంది ఇంతవరకు ఏమైపోయావు అన్న. ఏదో చెప్పబోతున్నాను, ఈ లోపల జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు. సరే అన్న తర్వాత చెప్తు, కానీ నువ్వు అర్జెంటుగా, మన హాస్పిటల్ ఉంది కదా పెద్ద హాస్పిటల్ కింగ్ జార్జ్ హాస్పిటల్, నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఒకసారి చూసుకుని రా అన్నాడు. ఈ 11 గంటలకి హాస్పిటల్కి వెళ్ళి నేనేం చూసుకొస్తాను? ఏదేమైనా కలెక్టర్ గారు చెప్పినట్లుగా నా అధికారిలోనే వెళ్ళిపోయాను. హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ ఉంటుంది, దాని గేటే 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. వెళ్ళి నా కారు ఆపాను. కారు దిగేటప్పటికి అక్కడ గేటు దగ్గర చాలా వ్యాన్స్ కనబడుతున్నాయి. ఈనాడు, ఈటీవీ, మా టీవీ, జెమిని టీవీ, ఇలాంటి వ్యాన్స్ అన్నీ కనబడుతున్నాయి. ఇదేంటి ఇక్కడ ఎందుకు ఉన్నాయి? హాస్పిటల్లోంచి చాలా వార్డ్స్ ఉంటాయి, అక్కడ ఓ పెద్ద పెద్ద కేకలు వినిపిస్తున్నాయి. నేను ఎప్పుడైతే కారు దిగి అటువైపు వెళుతున్నానో, బంట్రోతు లేడు, ఎవడో లేడు నాతో, నేను ఒక్కడే ఉన్నాను. ఎవడో చూశాడు, అరే సుభాష్ చంద్రబోస్ గారు ఇదిగో ఇటు వస్తున్నారు. ఇంకొకడు వచ్చాడు, ఓ స్పెషల్ ఆఫీసర్ గారు బతికే ఉన్నారు. ఏంటది, స్పెషల్ ఆఫీసర్ గారు బతికే ఉన్నారు? ఓ బతికుండడం ఏంటి? ఈ లోపల విలేకరులందరూ మూగిపోయారు, మైక్ పట్టుకుని, అయ్యా ఉదయం నుంచి కనబడట్లేదు, మీరు ఏవో అడుగుతున్నారు, నేనేమి సమాధానం చెప్పలేకపోతున్నాను. వాళ్ళందరూ అన్నారు, ఇక్కడొద్దు కానీ మా వ్యాన్లోకి వెళ్ళిపోదాం రండి అని వ్యాన్లో తీసుకెళ్ళిపోయారు. అక్కడ టీవీ నడుస్తూ ఉంది. వాళ్ళు అడుగుతున్నారు, ఉదయం నుంచి మీరు కనబడట్లేదు, టీవీలో ఈ లోపల టీవీ వైపు చూస్తున్నాను, టీవీలో అసెంబ్లీ జరుగుతుంది, సీఎం గారు ఉన్నారు, ప్రతిపక్ష నాయకుడు, కేకలు వేసుకుంటున్నారు. గంగవరం పోర్ట్లో కట్టవలసినటువంటి పోర్ట్లో జాలర్లు చనిపోవడానికి కారణమేంటి, పోలీసులు చనిపోవడానికి కారణమేంటి, కొంతమంది అధికారులు తల్లబద్దలైపోయి కోమలకు వెళ్ళిపోవడానికి కారణమేంటి, సుమారు 250 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోవడానికి కారణమేంటి, ఈ ప్రభుత్వ వైఫల్యం కాదని అసెంబ్లీ నడుస్తుంది రాత్రి 12 గంటలకి. ఈ లోపల టీవీ కార్నర్లో నా ఫోటో వేసి ప్రత్యేక అధికారి ఆచూకీ కనబట్టలేదు. ఓ బాబా అదే నా ఫోటో అంటే, అదేనండి మీరు ఉదయం నుంచి కనబట్టలేదు, దెబ్బలు తగిలిన వాళ్ళు కనబడుతున్నారు, చనిపోయిన వాళ్ళు కనబడుతున్నారు, మీరు కనబట్టలేదు అందుకే దేశం. నేను అడిగాను ఏమైంది అంటే, ఉదయం నుంచి మీరు కనబట్టలేదండి బాబు, ఇంతకీ ఏం జరిగింది? 9 గంటలకి పోలీస్ కాల్పులు జరిగాయి, 5 బెస్తవాళ్ళు చనిపోయారు, చేపలు పట్టేవాళ్ళు చనిపోయారు. ఈ కాల్పుల్లో పోలీసులు 2 చనిపోయారు. మీతో పాటు ఉన్నటువంటి మోహన్ రెడ్డి గారికి, ఆయనకి తలకి తగిలింది, కోమాలో ఉన్నాడు. డిఎస్పీ గారు వచ్చారు, ఆయనకి తలకి దెబ్బ తగిలింది, ఆయన కూడా కోమాలోకి వెళ్ళిపోయారు. సరే వన్ను వదిలేసి హాస్పిటల్కి వెళ్ళాను. ఆ సూపరింటెండెంట్ గారిని కలిశాను, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది పోస్టుమార్టం అయింది, ఎన్ని దెబ్బలు తగినా లిస్ట్ అంతా తీసుకున్నాను. తీసుకునేటప్పటికి రాత్రి 1 గంట. అది పట్టుకుని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయాను, కలెక్టర్ గారు చేతికి ఇచ్చాను. ఇవన్నీ తీసుకున్న తర్వాత నేనేదో చెప్పబోతున్నా, రేపు మాట్లాడదాంలే, నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఒకటి మర్చిపోయాను, నీ భార్య అనేక సార్లు ఫోన్ చేసింది, నాకు ఎస్పీ గారికి ఫోన్ చేసింది, నువ్వు ఎక్కడున్నావో నీ ఆచూకీ తెలియట్లేదు, టీవీలో నీ ఫోటో వేస్తున్నారు కనబట్టలేదని, అర్జెంటుగా మీ ఆవిడకి ఫోన్ చేయను. అప్పుడు ఫోన్ తీసుకుని,
రాత్రి 1 గంట ఫోన్ చేస్తే ఆవిడ గాబరపడుతుంది, మీ ఫోటో దాంట్లో కనబడుతుంది, మీ ఆచూకీ కనబడట్లేదు, అమ్మ నేను క్షేమంగా ఉన్నాను వచ్చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వెళ్ళిపోతూ ఉంటే మా ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి, మన ఇంటికి దగ్గరలోనే పాస్టర్ గారు ఉన్నారు కదా, మీకు రోజు సువార్త చెప్తున్నారు, ఆయన చాలా 10-15 సార్లు వచ్చారు, 1 గంట క్రితం కూడా వచ్చారు, ఒక్కసారి ఆయన పలకరించేసి రండి. వెళుతూ వెళుతూ 3 ఇళ్ళు దగ్గరలోనే ఆయన తలుపు కొట్టాను. ఆయన వచ్చి నన్ను పైనుంచి కిందకు చూసి, అయ్యగారు క్షేమంగా ఉన్నారా? క్షేమంగా ఉన్నాను, రండి కూర్చోండి అని మంచినీళ్ళు ఇచ్చారు. మంచినీళ్ళు ఇచ్చి ప్రార్థన చేసి ఒక్క మాట చెప్పాడు, అయ్యా మీ గురించి బైబిల్లో ఎంత చక్కగా రాయబడిందండి, బైబిల్లో నా గురించి రాయబడిందట. ఉంటుందా నా గురించి? నా గురించి బైబిల్లో రాయబడి ఉంటుందా? ఎవరైనా చెప్పండి కొంచెం, ఉంటుందా? ఉంటుందా ఉండదా? పునసారి చూద్దాం ఉందా లేదా. 91వ కీర్తన 7వ వచనం చూడండి. నీ ప్రక్క 1000 మంది పడినాను, కుడి ప్రక్కను 10,000 మంది కూలినాను, అపాయం నీ యొద్దకు రాదు. దేవునికి స్తోత్రం. నా గురించేనా? నా గురించేనా? 11వ వచనం కూడా చూడండి. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. దేవుని స్తోత్రం. ఇది నా గురించేనా? 14వ వచనం చూడండి. మళ్ళీ అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు గనక ఘనపరచదును. దేవునికి స్తోత్రం. నేను ఆయన ప్రేమించానా? ప్రభు ఎవరో నాకు తెలుసా? చెప్పాలి, మిమ్మల్ని అడుగుతున్నా, నేను ఆయన్ని ప్రేమించానా? చెప్పాలి, ఎప్పుడు ప్రేమించాను, ఎలా ప్రేమించాను. ఇప్పుడు నేను చెప్పాను, చెప్పిన మాటలు ఏమన్నా దేవుని మీద నా ప్రేమ అని అక్కడ కనిపించిందా? కనిపించిందా లేదా? ప్రభువుకి మంచి మందిరం కట్టించానండి బాబు, ఇప్పుడు అది వెళితే 50 కోట్లు ఖరీదట ఆ చర్చ్ ఇప్పుడు. దేవుని స్తోత్రం. స్థలం ఇచ్చాను, పెద్ద మందిరాన్ని కూడా కట్టాను. ప్రభువు అన్యాయస్తుడు కాదు మర్చిపోవడానికి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మరణము నుంచి తప్పించగలడు. ఇంకా చదవండి, ఇంకా 2-3 మాటలు ఉన్నాయి చదవండి. అతడు నాకు మరపట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయ్యందును, అతను విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత ఆయన దీర్ఘాయువు చేత దీవిస్తే ఈ తుపాకీలు ఏం చేస్తాయి మనల్ని? రక్షణ కూడా చూపిస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు విన్నాను, నాలో చాలా గొప్ప ధైర్యం వచ్చేసింది. అప్పుడు అశ్రమలోంచి కాపాడినటువంటి దేవుడు ఇప్పుడు నన్ను ప్రాణాపాయంలో కాపాడాడు. ఒక నమ్మకంతో ఇంటికి వెళ్ళాను. నా భార్య నన్ను చూసి పైనుంచి కింద వరకు చూస్తుంది, ఎక్కడైనా దెబ్బలు తగిలాయా? ఒక చిన్న రాయి కూడా తగలలేదు. అప్పుడు నేను చెప్పాను, ఈ పాస్టర్ గారు చెప్పింది, నా భార్య చాలా ఆ రోజు రాత్రి మేమిద్దరము కూడా ఏడ్చాము, ప్రభువే గను కాపాడకపోతే ఇప్పటికి మా కుటుంబం అంతా ఈనాడు వీధిని పడిపోయి ఉండేవాళ్ళం. అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళినందుకు గెస్ట్ హౌస్ కాలిపో, గెస్ట్ హౌస్ని పీల్చేసిన ఒక్క రాత్రిలో తప్పించినటువంటి దేవుడు, ఇక్కడ మందిరం కట్టించినందుకు ప్రాణాపాయంలోంచి విడిపించినటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఆ రాత్రి పడుకుని తెల్లవారుజామున చాలా అలసిపోయి ఉన్నాను, చాలా లేట్గా లేచా, 8 గంటకు లేచి బ్రష్ పట్టుకుని అలాగొచ్చేటప్పటికి
మా బంటూరు తాలరెడ్డి వచ్చిన్నాడు. ఎందుకో హాల్లోకి వచ్చేటప్పటికి ఎందుకో తేడాగా కనిపిస్తుంది. ఇలా చూసేటప్పుడు గోడకు ఉన్నటువంటి ఈ వెండి పటాలయో ఏవీ కనిపించలేదు. ఏమైంది? అలాగే బ్రష్ చేస్తూ దేవుడి గదిలోకి వెళ్ళింది. దేవుడి గదిలో కూడా ఏ పటాలు లేవు. బంటృతిని అడిగాను, ఎరా బాబు ఇంత ఉదయం వచ్చావు ఎందుకంటే అమ్మగారు ఉదయం 6 గంటకి రమ్మని ఫోన్ చేశారండి. మరి వచ్చేం చేస్తున్నారండి? ఏదో మూట ఇచ్చారండి, మూట పట్టుకెళ్ళి సముద్రంలో పడేయమన్నారండి. దేవునికి స్తోత్రం. ఏం పడేయమంది? ఇవన్నీ పడేయమందా? వామ్మ చాలా వెండుకుందులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను వచ్చి అడిగా, అమ్మ ఏంటి ఏదో మూట పడేసామంటే ఏం పడేసామంటేనే ఇంతవరకు మనకు రక్షించినటువంటి ఈ విగ్రహాలు మనల్ని ఏం చేస్తాయి? ఇవెందుకు? వామ్మ అసలు నువ్వేమీ వినలేదు కదమ్మా, నువ్వు చెప్పావు కదా, నువ్వు బ్రతికావు కదా. నేను నమ్ముతున్నాను, ప్రభుని నమ్ముతున్నాను. అందుకనే ఇవన్నీ తెల్లారేటప్పుడు నువ్వు లేచేటప్పుడు ఇవేవీ కనబడకూడదని బయటపడేశాను. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక 4-5 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళా ఇంకా ఉంది కదా, ఉద్యోగం ఉంది కదా, షిప్పులు పడవలన్నీ మార్చాలి కదా. ఆ గ్రామానికి వెళ్ళాను. గ్రామానికి వెళ్ళి నేను వెళ్ళగానే అందరూ వచ్చారు చూడడానికి. అందరితో మాట్లాడుతూ జరిగింది ఏదో జరిగిపోయింది. కానీ ఏదైనా మీ గ్రామం వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు తెలియచేయాలి. ఏమిటి తెలియచేయాలి? ఎందుకు ఎందుకు తెలియచేయాలి? మీరే గనక మీ ముగ్గురు వచ్చి ఆ పడవ ఎక్కించుకుని నన్ను కాపాడకపోతే వీళ్ళతో పాటు నాకు కూడా తలక దెబ్బ తగులునో లేకపోతే చచ్చిపోదునో ఏమవుదునో. పడవ ఏంటయ్య గారు అని అడిగారు. అదే బాబు మీరు పడవలు తీసుకెళ్ళారు కదా, పడవ తీసుకెళ్ళడం ఏంటయ్య గారు అన్నారు. అదే బాబు మీరు ముగ్గురు వచ్చి పడవ, మేము ముగ్గురు రావడం ఏంటండి? అదిగోండి 500 పడవలు నెంబర్లేసి ఉన్నాయి కదా, ఎవరు మేము రావడం ఏంటి? అదేనయ్య అందరికీ చెప్పాను కదా, మీకు కూడా చెప్పాను కదా వెళ్తున్నాను పడవలని. ఏ పడవ వెళ్ళలేదు, మీరు ఏం చెప్తున్నారండి? వామ్మ ఇదేంటిది ఇలా చెప్తున్నారు వీళ్ళు? ఏ పడవ తీయలేదు కదండి, కాల్పులు జరిగినాయి కదండి, కాల్పులు జరిగినప్పుడు మీ అధికారులందరూ అటు పరిగెత్తారు ఇటు పరిగెత్తారు, మీరు కూడా పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు. మిగతా వాళ్ళందరూ ఆచూకీ తెలిసింది కానీ మీ ఆచూకీ తెలియలేదు. అరే బాబు మీ పడవలో పలానా ఊరికి వెళ్ళాను, అక్కడ పడవ పెట్టారు, అక్కడ భోజనం పెట్టారు, భోజనం చేశాను, తర్వాత తీసుకెళ్ళారు. అయ్యగారు మీరు చెప్పింది ఏది మాకేమీ అర్థం కావట్లేదు. వారం దినాల తర్వాత ఆ ఊరు తీసుకెళ్ళాను వాళ్ళని నా డౌట్ క్లియర్ అవడానికి. మీరేమీ మా గ్రామం రాలేదు కదండి, పడవ రాలేదు కదండి. వెంటనే హాస్పిటల్లో ఉన్నటువంటి కోమాలో ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళాను. అరే బాబు మీ ముందే కదా నేను పడవలేను. నువ్వెక్కడ పడవలు వెళ్ళావు, మా ముందే కదా ఉన్నావు. నా బంటూరుతో అడిగాను, అయ్యా నాతోటే ఉన్నారు కదా మీరు, నీతో ఉన్నానా, మరెవరు చేశారు ఈ కార్యము? 11వ వచనం 91 కీర్తన, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవునికి స్తోత్రం. ఎవరమ్మా, ఎవరమ్మ ముగ్గురు? దూతలు. అబ్రహాం కల్పించినటువంటి వారు ఎవరు? చల్లపూట. ఎవరమ్మా? దూతలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు నాకు అనిపించింది దేవదూతలు నాకు పరిచర్య చేశారు, నన్ను కాపాడారు. అంటే నేను చాలా దేవుని దృష్టిలో చాలా గొప్పవాణ్ణి, అంటే దేవునికి నేను అవసరమై ఉన్నదనుకుంటాను. ఆ రోజు నుంచి మా జీవితం మారిపోయింది. అంతవరకు ఓ ఆర్డీ అంటే మీకు తెలీదు, తహసీల్దార్ తెలుసా మీకు ఎలా ఉంటుందో, తహసీల్దార్ గారు ఎలా ఉంటారో తెలుసా? ఇళ్ళ పట్టాలు ఇస్తారు, పిల్లలకు స్కూల్ సర్టిఫికెట్లు ఇస్తారు. ఇప్పుడు తక్కువ అయిపోయినాయి కానీ అప్పుడు చాలా అధికారులు ఉండే.
ఓ డిప్యూటీ కలెక్టర్ అంటే చాలా అధికారం ఉంటుంది. ఓ షికార్లు సినిమా, ఏదైనా మేము సినిమాకి వెళ్ళాలంటే ఈవేళ ఆర్డీ గారు సినిమాకి వస్తున్నారట, వామ్మో ఎప్పుడుకి వస్తాడో ఎప్పుడు మొదలు పెట్టాలో, వెళ్ళిన అరగంట అయినా వాడు అలా ఉంచవలసింది. అంత హోదా ఉండేది. ప్రియమనేటి దేవుని బిడ్డలారు, ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో మా జీవితం మారిపోయింది. సినిమాలు లేవు, షికార్లు లేవు, సరదాలు లేవు, ఏమి లేవు. ప్రతిరోజు ప్రతి ఆదివారము చర్చికి వెళ్ళేది. అమ్మగారికి సంగీతం బాగా వచ్చు, మందిరంలో పాటలు నేర్చుకుంది, మంచి పాటలు పాడడం మొదలుపెట్టింది. ఇక పాస్టర్ గారు ఏం చేశారు, నన్ను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళిపోతుండేవారు. మంచి సాక్ష్యం ఉందని నా సాక్ష్యం చెప్పిస్తుండేవారు. తొందరలోనే మేము బాప్తిసం పొందేశాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక సంవత్సరం పాటు ప్రతిరోజు ఏదో ఒక చోట సువార్త కూడిక లేదా గృహ కూడిక జరుగుతూ ఉండేది. ఇలా ఉంటుండగా ఇంకొక సంవత్సరం జరిగింది. ఖమ్మం జిల్లాకు జాయింట్ కలెక్టర్గా ప్రమోషన్ వచ్చింది. ఈ ప్రమోషన్ వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేసాను, కానీ ఎక్కడ ఖాళీ ఉండేది కాదు. ఆదివారం చర్చికి వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. ఒక ఆరు నెలలు గడిచిపోయింది, కానీ మందిరానికి వెళ్ళలేకపోతున్నాను. ఒకవేళ పొరపాటున మందిరానికి వెళ్ళిన కలెక్టర్ గారు ఫోన్ చేసి, జేసీ గారు ఎక్కడ ఉన్నారు, అర్జెంటుగా రండి. ఇలాగా చాలా ఇబ్బంది పడిపోతున్న భార్యతో చెప్పేసినమ్మా, ఇక నా వల్ల ఈ ఉద్యోగం చేయడం నా వల్ల కాదు, నేను ఉద్యోగం మానేస్తా. ప్రభు సన్నిధికి వెళ్ళినట్టు, ప్రభు రక్షించినటువంటి జీవితం ప్రభు కోసం ఉపయోగపడకపోతే ఎందుకు. మా ఆవిడ గాబరా పడిపోయింది. వామ్మ ఇంకా 12 సంవత్సరాల సర్వీస్ ఉంది, 10-12 సంవత్సరాల సర్వీస్ ఉంది, పిల్లలు ఇంకా చదువుతున్నారు, ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇంకేం మనం ఏం పెద్దగా సంపాదించుకోలేదు, ఏమీ లేదు, ఒకేదో ఒక ఇల్లు మాత్రం కొన్నారు లోన్ పెట్టి, అది తప్పించి ఏమి లేదు. ఎలాగా పిల్లల్ని వైజాగ్లో వదిలిపెట్టేసి ఆమె నా దగ్గరకు వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇక్కడ గార్లని ఉంది, అక్కడ ఒక ఊరు, అక్కడ ఓ పాస్టర్ గారు ఉన్నారు, జార్జ్ ముల్లర్ గారు. ఆయనతో పరిచయం అయ్యి ఈ ప్రాంతం తండా ప్రాంతాలకి ఇంచుమించుగా 2 రోజులకోసారి 3 రోజులకోసారి జీపులు, 2-3 జీపుల్లో వచ్చి అనేక చోట్ల సువార్త ప్రకటించుకుని వెళ్తుండేవారు. కానీ ఆదివారం చర్చికి వెళ్ళడం అయ్యేది కాదు. ఒకరోజు నాడు తీర్మానం తీసుకున్నా, నేను ఇంకా దేవుని సన్నిధికి గడపకుండా నేను ఉండలేను. నా భార్యతో చెప్పేశా, అమ్మ నేను ఉద్యోగం చేసే పరిస్థితి లేదు, నేను రిజైన్ చేసేస్తాను సర్వీస్కి. ఆవిడ గొడవ పెట్టుకుంది, చాలా గొడవ పెట్టుకుంది. అప్పుడు ఇంటి నుండి 10 మంది బంట్రోతులు ఉంటారు, ప్రతి పనికి కూడా కాలు కింద పెట్టనివ్వరు, వంట చేయనివ్వరు, ఏ పని చేయరు, అన్నీ వాళ్ళే చేస్తారు. 2 కార్లు ఉంటాయి, బంట్రోతులు ఉంటారు, ముందుగా పోలీసు అన్నట్టు ఉంటుంది. ఇంతటి అధికారం వదిలేసి నువ్వు వెళ్ళిపోతావా, నాతో మాట్లాడడం మానేసింది. నేను అన్నానమ్మా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ఉద్యోగం మానేయాలి. నీతో మాట్లాడిన దేవుడు నాతో కూడా మాట్లాడాలి కదా, నేను కూడా నీతో పాటే రావాలి కదా. అడుగమ్మ, తప్పకుండా దేవుడు నీతో మాట్లాడతాడు, ఖచ్చితంగా. 4 రోజులు నాతో మాట్లాడలేదు, రోజు ఏడుస్తూనే ఉండేది. బంట్రోతులే భోజనం పెట్టేవారు, బంట్రోతులు అన్ని చేసేవారు. ఆవిడ ఒక రూమ్లో పడుకునేది, నేను ఒక రూమ్లో పడుకునేవాడిని. ఒకరోజున ఏడ్చుకుంటున్న దగ్గరకు వచ్చింది, అయ్యా ప్రభు నాతో మాట్లాడాడు. అమ్మా ఏం మాట్లాడాడు నీతో, నీకు బైబిల్ సరి చదవడం రాదు కదా. నేను ఒకటే అనుకున్నాను, ప్రభా నువ్వు నాతో మాట్లాడాలంటే ఇదిగో ఈ పేజీలో, ఇదిగో ఇక్కడ వేలు పెడుతున్నాను, నువ్వు నాతో మాట్లాడు అని అడిగిందట. అలా పెడితే ఏమొచ్చింది ఆవిడకి, లూకా సువార్త 12:29 నుంచి 2-3 వచనాలు ఉన్నాయి, ఒకసారి చూడండి ఏమున్నదో. 12:29 సరిగా చదవాలి. ఏమి తిందుము, ఏమి త్రాగదుము అని విచారించకుడి, అనుమానం కలిగి ఉండకుడి, ఈ లోకపు జనులు
వీటన్నిటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతకుడి, వాణితో కూడా ఇవి మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ లోకపు జనులందరూ ఏమని ఏమనుకుంటారు? ఏం తింటాము, ఏమి తాగుతాము, రేపు నుంచి జీతం రాదు ఎలా బ్రతుకుతాము, పిల్లల్ని ఎలా చదివిస్తాము. కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు అవన్నీ కూడా మీకు దొరుకుతాయి. నేను ఇప్పుడు నమ్ముతున్నాను, మీరు అర్జెంటుగా రిజైన్ చేసేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాగితం పట్టుకెళ్ళి మా కలెక్టర్ గారికి ఇస్తే, రేపు మాపు నువ్వు కలెక్టర్ అవుతున్నావయ్యా, నాతో పాటే వచ్చేస్తావు నువ్వు కూడా, నీకు నాకు పెద్దగా సర్వీస్ తేడా ఏమి లేదు, 10 ఏళ్ళు సర్వీస్ ఉంది. కలెక్టర్ అవుతావు, గవర్నమెంట్ సెక్రటరీ అయిపోతావు, చాలా పెద్ద పెద్దది అవటికి వెళ్ళాలి. లేదండి, నేను వెళ్ళిపోవాలి, దేవుని సేవ చేయాలి. సేవ అంటే ఏమో తెలీదు. ఒక వారం 10 దినాలు ఆయన దగ్గర కాగితం ఉంచుకుని ఆయన గవర్నమెంట్కి పంపించాడు. గవర్నమెంట్ పంపించి చీఫ్ సెక్రటరీ గారు కబురు పెట్టారు నాకు. మళ్ళీ వెళ్ళాను. ఏం బాబు, నీ ఇంకా 10 ఏళ్ళు సర్వీస్ ఉంది, చాలా పెద్ద కేటర్కి వస్తావు. లేదండి, నేను ఉద్యోగం వదిలిపెట్టాలి. ప్రిమెన్ దేవుని బిడ్డలారా, ఆయన కూడా ఇప్రూవ్ చేశారు. ఈ మాటను తీసుకెళ్ళి హయా విశాఖపట్నం వెళ్ళి తల్లిదండ్రులతో చెప్పాను, నేను ఉద్యోగం వదిలేస్తున్నాను. తల్లిదండ్రులు, అత్తగారు, మామగారు, మా తమ్ముడు, చెల్లి, వాళ్ళందరూ చాలా గొడవ చేశారు. అయినప్పటికీ కూడా మా తండ్రి గారు, మామగారు ఒకే ఒక్క మాట అన్నారు, మీ పిల్లల చదువులు పూర్తి అవ్వాలి, వాళ్ళకు ఉద్యోగాలు రావాలి, అప్పుడు మాత్రమే నువ్వు ఉద్యోగం నుంచి తొలగిపడాలి. అంతవరకు రిజైన్ చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఇది ఏమైనా జరిగినట్లయితే నీ పేరు చెప్పి మేము ఇదని తాగేసి చచ్చిపోతాం, ఎందుకంటే నీ పిల్లల బాగోగులు మాకు కావాలి, నువ్వేమైపోయినా మాకు పర్వాలేదు. నా కొడుకు కలెక్టర్ ఎప్పుడు అవుతాడు? ఇప్పటికే జాయింట్ కలెక్టర్ గారు నాన్నగారు ఇల్లేదని అందరూ చెప్తుంటారు. రేపు పొద్దున కలెక్టర్ గారు ఇల్లేదని నేను చెప్పించుకోవాల్సింది పోయి ఓ పాస్టర్ గారు నాన్నగారు అని చెప్పించుకోవాలా? నువ్వు ఇప్పుడు 1 లక్ష జీతం వస్తుంది, రేపు పొద్దుట ఆళ్ళ తల మీద పెట్టి ప్రార్థన చేస్తే 10 రూపాయలు ఇస్తారు, ఏళ్ళ తల మీద ప్రార్థన చేస్తే 10 రూపాయలు ఇస్తారు, దాంతో బ్రతుకుతావా నువ్వు? చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చేసాను, సరే వీళ్ళు అలాగే ఉంటారని వచ్చేసాను. ఆ రావాల్సినటువంటి ఉద్యోగం నుంచి వెళ్ళిపోవడానికి పర్మిషన్ వచ్చేసింది. ఆ ముందు రోజు పిల్లల దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, డాడీ కంగ్రాచులేషన్స్, ఏరా బాబు ఏంటి సంగతి అంటే, మేము 3rd ఇయర్ కాదు చదువుతున్నప్పుడు 3rd ఇయర్లో కూడా క్యాంపస్ సెలక్షన్ అయ్యి 4th ఇయర్ వాళ్ళకే కాకుండా 3rd ఇయర్లో కూడా క్యాంపస్ సెలక్షన్లు ఇచ్చారు, మాకిద్దరికి ఉద్యోగాలు వచ్చేసాయి. దేవునికి స్తోత్రం. అరే బాబు ఇంకొక సంవత్సరం ఉంది కదా, ఆ సంవత్సరం అయిన తర్వాత ఉద్యోగాలు జాయిన్ అవ్వచ్చట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అన్యాయస్తుడు కాదు. మీ తాతగారు గొడవ చేస్తున్నారు, ఇల్లు ఆయనకి చూపెట్టండి కాగితాలు. ఒకటి అన్నారు, మీ పిల్లలకి చదువులు పూర్తి అవ్వాలి, ఉద్యోగాలు రావాలి, ఉద్యోగాలు వస్తే కానీ నువ్వు ఉద్యోగానికి రిజైన్ చేయకూడదు. దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తాడో. ఆమెన్. రిటైర్మెంట్ తీసేసుకున్నాను. ఆ రోజున రిలీవ్ అయిపోయిన రోజున జంగారెడ్డిగూడెంలో శిఖామణి గారు ఉంటారు, ఆయనతో బాగా పరిచయం ఉండేది. ఆ రోజుల్లో మీకు ఒక సంఘటన చెప్పడం మర్చిపోయా. ఇక్కడ జాయింట్ కలెక్టర్గా చేస్తున్నటువంటి సమయంలో చర్చికి వెళుతున్నా, నాకు పెద్దగా పాస్టర్లు వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వెళ్ళడము భక్తిగా ఉండడము రావడం. కలెక్టర్ గారికి ఒక ఇన్విటేషన్ వచ్చింది, ఎక్కడది, జగ్గేపేట దగ్గర చిల్లకల్లని ఉంది, ఆ చర్చ్ ఏదో రెన్యువేషన్ చేశారు, ఆ రెన్యువేషన్కి ఎవరు పెద్ద పెద్ద దైవజనులు వస్తున్నారు. కలెక్టర్ గారికి ఇన్విటేషన్ వచ్చింది. కలెక్టర్ గారు అన్నారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు కానీ నువ్వు యేసుప్రభు అని చెప్తుంటావు కదా, నువ్వు వెళ్తావా అని అడిగారు. వెళ్తానండి తప్పకుండా.
వెళ్ళేటప్పుడు చాలా లేట్ అయిపోయింది, ఆఖరికి వచ్చేసింది. నేను వెళ్ళి ఈయన ఫోన్ చేశాను, శిఖామణి గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చాడు అప్పుడు తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేశాడు పాస్టర్ గారికి. ఈయన జాయింట్ కలెక్టర్ చేస్తున్నాడు, ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్తాడట నాతోటి. ఒక 5 నిమిషాలు సాక్ష్యం చెప్పారు, అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయింది. స్టేజ్ మీద కూర్చుని ఉన్నారు, ఎవరెవరు కూర్చున్నారో నాకు ఎవరో తెలీదు. ఒక ఆయన ఎవరో ఇక్కడ వరకు తెల్ల చొక్కా వేసుకున్నారు, ఇది ఇలాగే ఇంచుమించి ఏలియ పాస్టర్ గారిలా ఉన్నారు, కాకపోతే ఆయన చొక్కా ఇక్కడికే ఉంది, మా మోచేతుల దాకా ఉంది, చాలా గడ్డం మాసిపోయి ఉంది ఆయన నడవలేకపోతున్నాడు. మరి ఇలా పిలిచాడు, ఎందుకు పిలుస్తున్నారు? శిఖామణి గారు అన్నారు, పిలుస్తున్నాడు వెళ్ళన్నారు. వెళ్ళాను, వెళితే నన్ను ఇలా కావలించి పట్టుకున్నారు. నీలాంటి వాళ్ళు దేవుని సేవకు కావాలి, ఖచ్చితంగా నువ్వు సేవకుడు పోతావు. దేవుని స్తోత్రం. ఎవరైనా నేను జాయింట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తాను, రేపు కలెక్టర్ అవుతాను. అప్పటికే కలెక్టర్గా వెళ్ళడానికి ప్రమోషన్ లిస్ట్ అడుగుతున్నారు. ఈయనేంటి నేను సేవ చేస్తానంటున్నాడు ఏంటి ఈయన? ఆయన్ని పాప ఆయన నడవలేకపోతున్నారు, పెద్ద ఆయన సన్నగా ఉన్నాడు. ఆయన ఎవరు జబ్బమి చేసుకుని తీసుకుని వెళ్ళిపోయారు. తర్వాత శిఖామణి గారు వచ్చి ఎవరైనా అన్నాను, నేను తెలీదు నీకు అన్నారు. తెలీదండి, ఆయనే ఏసన్న గారు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడైతే కావలించుకున్నప్పుడు నాకెందుకో తెలియదు కానీ ఏదో ఆయనలోంచి ఏదో కరెంట్ వచ్చినట్టుగా నాకు అనిపించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత 3 నెలలు ఎంత ఉన్నట్టున్నారు, తర్వాత చనిపోయారు ఆయన ఏసన్న గారు. అదే ఆయన మొదట చూడడము, లాస్ట్ కూడా అదే. తర్వాత ఆ దైవజనుడి తలుకా ఆశ నన్ను సేవకు పిలిచిందేమో అని అనుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజున నేను రిటైర్ అయిన రోజు రోజున శిఖామణి గారు ఆ ఖమ్మంలో ఉన్న పాస్టర్లందరినీ పిలిచి నా భార్యని నన్ను అభిషేకించి 100 మంది 200 మంది ఉంటారు పాస్టర్లు, అభిషేకించి విశాఖపట్నం పంపించేశారు. విశాఖపట్నం వెళ్ళాను, అక్కడ ఏం చేయాలో తెలీదు. మరలా తర్వాత ఖమ్మం నుంచే ఫోన్లు వస్తుండేవి, అయ్యా మీరు ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి రండి. అలాగొచ్చి మరలా మెల్లిమెల్లిగొచ్చి ఖమ్మంలో ఉండిపోయాను. సువార్త తిరుగుతూ ఉన్నాను. తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చిన్న కారు ఉండేది, వేగనార్ అని ఉండేది. దూర ప్రాంతాలకి వెళ్ళడానికి అయ్యేది కాదు, ట్రైన్లో వెళ్ళివ్వండి, బస్సులో వెళ్ళివ్వండి, అనేక ప్రాంతాలు పిలుస్తుండారు. ఒకరోజు నాడు ఒక ఫోన్ వచ్చింది నాకు, అయ్యమ్మ నా భార్యకి బాగాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారా అని అడిగాడు ఒక ఆయన. వస్తానండి, తప్పకుండా వస్తాను. మీరు ఇప్పుడు బయలుదేరతారా అన్నాడు. ఎక్కడ చెప్పండి, హైదరాబాద్లో పలానా దగ్గర. బామ్మో హైదరాబాదా, చాలా కష్టం. ఇప్పుడు తర్వాత ఇప్పుడు లేదు లేదండి, మీరు రావాలండి. మరి అప్పుడు వెహికల్ బస్సు ఎక్కి రావాలంటే ఏం లేదండి, నేను ఒక్క 1/2 గంటలో మీ దగ్గర కారు ఉంటుంది, నేను ట్యాక్సీ బుక్ చేస్తాను, మీరు దాంట్లో వచ్చేయండి. 1/2 గంటలో వచ్చింది, మేము భోజనం చేయలేదు, 11 గంటలు అవుతుంది, భోజనం చేయలేదు. ఫోన్ చేసి బయలుదేరుతాం. లేదు లేదండి, మీరు అర్జెంటుగా వచ్చేయండి, మీరు వచ్చినప్పుడు ఇక్కడ భోజనం ఉంటుంది. ఆ కారులో తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇంటి ముందు అది అపార్ట్మెంటు, వెళ్ళాం లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 2 అయిపోయినట్టుంది. 2 అయిపోతే గబగబా భోజనం పెట్టారు. ఓ పెద్ద డైనింగ్ టేబుల్, లేని కూరలు అంటే ఏమి లేవు. చాలా బ్రహ్మాండమైన భోజనం పెట్టాడు. భోంచేసాం, ఇద్దరు భోంచేసాం, కూర్చోండి అన్నాడు. వెళ్ళి కూర్చున్నా, హాల్లో కూర్చున్నా, ఏసీ హాల్లో కూర్చున్నా. పాస్టర్ అమ్మగారు వచ్చారు. పాస్టర్ అమ్మగారు అంటాను, వాళ్ళిద్దరిలో భార్య వచ్చింది, ఒక కవర్ పట్టుకుని వచ్చింది అమ్మగారి దగ్గరికి. అమ్మగారు ప్రార్థన చేయండి అన్నది. ప్రార్థన చేసింది, ఏదో చీర పట్టుకొచ్చింది, వెళ్ళిపోయింది. ఈయన వచ్చాడు, ఈయన కూడా సంచి పట్టుకుని వచ్చాడు. అయ్యగారు ప్రార్థన చేయండి. మరి ఎవరికి బాగాలేదన్నావు కదా అన్నాను. లేదండి, ఊరికి అలాగన్నాడు, మీతో ప్రార్థన చేయించుకుందామని అన్నాడు. అక్కడ టీపా మీద పెట్టాడు, ప్రార్థన చేయండి. ఓహో, ఆవిడ చీర పెట్టాడు కదా, నాకు కూడా బట్టలు పెట్టుకుంటాడులే. ఆయన చేతులను పట్టుకున్నాడు, ప్రార్థన చేశాను. ఆ బ్యాగ్ అక్కడ పెట్టేటప్పటికి దాంట్లోంచి 1000 రూపాయల నోట్లోను 500 కట్టలు పడుతున్నాయి. నేను చూశాను, ఏంటిది డబ్బులు కనబడుతున్నాయి. అడిగాను, అయ్యా ఏంటిది, మీరెవరో నాకు తెలీదు, రమ్మన్నారు, ప్రార్థన చేశాను. అయ్యా నాకు
దేవుడు దర్శనమిచ్చిన అతను మాట్లాడాడు, మీరు ఉద్యోగం వదిలిపెట్టేసి దేవుని సేవ చేస్తున్నారట, మీరు ఖమ్మంలో ఎలాంటి తెల్లటి స్కార్పియోలో తిరిగారో అలాంటి స్కార్పియో కొనిమ్మని దేవుడు నాకు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. బాబు ఇప్పుడుకిప్పుడు నాకు డ్రైవింగ్ రాదు, ఏమీ రాదు, నేను వెళ్ళి దాన్ని కొనుక్కోవడం కూడా కష్టం అంటే, అయితే మీరు ఉండండి నేను కొత్త బండి తెప్పించేస్తాను, డబ్బులు పంపించి అన్నాడు. మరి నాకు డ్రైవింగ్ రాదు, ఏం చేయాలి? నేను ఖమ్మంలో జాయింట్ కలెక్టర్ చేస్తూ ఉన్నప్పుడు రెగ్యులర్ డ్రైవర్ లేకపోతే ఓ ప్రైవేట్ డ్రైవర్ని పెట్టుకుని నడుపుతుండేవాడిని. అతను జీతం ఇస్తూ గవర్నమెంట్ ఇచ్చేది. అకరోడ్కి ఫోన్ చేశారు, బాబు నువ్వు ఎక్కడున్నావయ్యా అంటే, నేను హైదరాబాద్లో ఉన్నానండి అన్నాడు. ఎందుకు వచ్చావు? మీరు వెళ్ళిపోయిన తర్వాత డ్రైవర్ ఉద్యోగం నన్ను తీసేశారండి, ఇక్కడ ఎక్కడైనా డ్రైవర్ ఉద్యోగం దొరుకుతుందేమని చూస్తున్నానండి. దేవుని స్తోత్రం చెప్పండి. డ్రైవర్ ఉద్యోగమే కదా కావాలి, ఇదిగో పలానా చోటకి నువ్వు వచ్చేసి అన్నాను. వచ్చేసాడు, వాళ్ళతో చెప్పేసాం, ప్రార్థన చేసి బయలుదేరిపోయాను. ఇదిగో కారు, ఇదిగో నీకు డ్రైవర్ కావాలన్నా కదా ఈ కారులో నడుపు, మన కారులాగే ఉంది కదండి అన్నాడు. మన కారే కానీ ఇది కొత్త కారు అయ్యా ఇది. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన ప్రేమించి వారికి ఏ కొదువ ఉండదు. నేను అనుకున్నాను ఇంత 13.5 లక్షలు పెట్టి ఇంత కారు ఎందుకు ఇచ్చాడు దేవుడు. ఒక్కసారి వెనక్కి వెళ్ళా. నేను విశాఖపట్నంలో ఆర్డీ గొప్ప చేస్తూ ఉండగా ఓ 2 కార్లు ఉండేవి, గవర్నమెంట్ కార్లు ఉండేవి, నాది ఒక చిన్న కారు ఉండేది. బైక్ నడపాలని ఒక పల్సర్ కొన్నా. పాస్టర్ గారితో ప్రార్థన చేయించా. 3 దినాలు అయింది. ఒకరోజు పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా మీరు ఎక్కడున్నారంటే ఇంటి దగ్గరే ఉన్నాను, అయ్యా మీతో మాట చెప్పాలి, నేనేదో చర్చిలో పాస్టర్గా 500 రూపాయలకి జీతానికి చేస్తూ ఉన్నాను, వాళ్ళు ఏమైందో వాళ్ళు నన్ను తీసేశారండి, ఏం చేయాలి నాకు తెలీదు. అప్పుడే దేవుడు నమ్మి 6 నెలలు 7 నెలలు అవుతుంది, ఏం చేయాలి అయ్యా, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అన్నాను. నాకు అర్థం కావట్లేదండి. సరే ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసేయండి అన్న, నాకున్న మోటార్ సైకిల్ కూడా తీసేసుకున్నారండి. అమ్మ ఏం చేయాలి, ఆటో వేసుకుని వచ్చేయండి అన్న, డబ్బులు లేవండి. ఆటో ఎక్కి వచ్చేయండి అని మీకోసం కాసు కూర్చున్నాను ఇక్కడ, నేను ఇస్తానులే. వచ్చేసారు పాస్టర్ గారు, ఇంకా భోంచే దగ్గర కూర్చున్నాను. పాస్టర్ గారు వచ్చారు, ఇద్దరం కలిపి భోంచేసా. ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. సరే అయ్యగారు మీరు బయలుదేరారు కానీ ప్రార్థన చేయండి అన్న. ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ నాకు ఆలోచన, ఏమీ పాస్టర్ గారికి నేను ఏం చెప్పగలను, ఏం చేయగలను, ఆయన వెళ్ళడానికి కూడా బండి లేదు కదా అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఆలోచన, నిన్నే కదా 3 రోజులైంది కదా 75,000 పెట్టి బండి కొన్నాను, నా కార్లు ఉన్నాయి కదా, పాస్టర్ గారికి ఇచ్చేస్తే దైవజనుడికి ఇస్తే బాగుంటుంది కదా. కళ్ళు తెరిచే లోపల ఈ తాళాలు తీసుకొని చేతిలో పెట్టి ఓ 1,000 రూపాయలు కానుక పెట్టి, అయ్యా సేవకు పనికి వస్తుంది ఉంచండి, అయ్యా మొన్న 3 రోజులైంది కదా అయ్యా మీరు బండి కొనుక్కుని, ఏమో దేవుడు నాకు ఇమ్మని అన్నాడు, ఇచ్చేసా. అప్పుడు గుర్తొచ్చింది 65,000-75,000 పెట్టి కొన్నటువంటి బైక్ని దైవజనుడికి ఇస్తే నాకేం చేశాడు, 13.5 లక్షలు పెట్టి కారునిచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది మొదలుకొని అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పాను. 3 సంవత్సరాలు అనేక ప్రాంతాలు తిరిగి 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 దేవుడు దర్శనమిస్తే ఖమ్మంలో ఒక మంచి మందిరాన్ని కట్టాను. ఎవరు లేరు, చర్చ్ అయితే ఓపెన్ అయిపోయింది, విశ్వాసులు ఎవరు లేరు. అప్పుడు అనుకున్నా ఏం చేయాలి, ఇప్పుడు విశ్వాసం తీసుకురావాలి. విశ్వాసులు అంటే ఆ చర్చిలోంచి ఈ చర్చిలోంచి చేరికి రావడానికి కాదు. జాయింట్ కలెక్టర్ గారు చర్చ్ పెట్టారంటే అప్పుడు నిండిపోయింది, వచ్చేసారు అందరూ, బాబు మీరందరూ చర్చికి వెళ్ళి వాళ్ళేనా? అవునండి చర్చికి వెళ్ళి వాళ్ళం. మీరు వాక్యం చెప్పినట్టు చాలా బాగుందండి, మీ చర్చికి వచ్చానండి. వామ్మో మీరు ఎక్కడైతే చర్చిలో వచ్చారో ఆ చర్చికి వెళ్ళిపోండి. దయచేసి రక్షణ పొందినటువంటి వారు ఎవరు కూడా నా చర్చికి రావద్దు.
మీ చర్చిలకు వెళ్ళిపోతే నేను చాలా సంతోషిస్తాను అని చెప్పాను. వచ్చే ఆదివారం, పై ఆదివారం ఎంతమంది వచ్చారు? ఒక్కరు కూడా రాలేదు. పాస్టర్ గారు అక్కడ కూర్చున్నారు, నేనేమో వాక్యం చెప్తున్నా. అప్పుడు అమ్మగారు నేను తీర్మానం తీసుకున్నాను, ప్రతిరోజు మనకు తెలిసినటువంటి అన్యులకి వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, తీసుకుని రావాలి. ప్రతిరోజు ఎవరొకరింటికి వెళ్ళడం చెప్పడం, అంత సులువుగా ఎక్కడ వచ్చేస్తారు చెప్తే? చెప్పి 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 అలాగా ఈరోజు నాటికి ఖమ్మంలో సుమారుగా 75 మందికి బాప్తిస్మ ఇవ్వగలిగాను. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత ఆ జగ్గపేట దగ్గర మక్కపేట అనో గ్రామం ఉంటుంది, అక్కడ నుంచి ఒక భార్యాభర్తలు ఇద్దరు మందిరానికి వచ్చారు. ఎవరో కొత్తగా కనబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా అంటే పలానా చోట మక్కపేట నుంచి. ఏమ్మా మీ ప్రాబ్లం ఏమైంది అంటే చెప్పలేదు. సర్లే, ఆడపిల్లల తలకు ప్రాబ్లం మీద అయినా ఉంటుందని ప్రార్థన చేశాం. ఓ 2-3 వారాలు వచ్చారు. 2-3 వారాలు వచ్చి ఒకరోజు సాక్ష్యం చెప్తామన్నారు. ఏం సాక్ష్యం చెప్తారు? దేవుడు నాకున్నటువంటి రోగాన్ని తీసివేశాడు. చాలా సంతోషం. అమ్మ మీకు ఇంత దూరం, 50 కిలోమీటర్ల దూరం, మీరు ఇంత దూరం రావద్దు, అక్కడ ఏమైనా చర్చలు ఉంటాయి అక్కడికి వెళ్ళండి, అలాగే అయ్యగారన్నారు. వెళ్ళిపోయారు. వచ్చి వారు ఏం చేశారు? వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరిని తీసుకొచ్చారు. వారం వారంకి 4 అవుతున్నారు, 6 అవుతున్నారు, 8 అవుతున్నారు, 10 అవుతున్నారు. ఆఖరికి 20 తయారైపోయారు. అందరూ అన్యులే. ప్రతి 2 శనివారం ఎక్కడో దగ్గర సువార్తకు వెళ్ళేవాళ్ళం. 2-3 వెహికల్స్ తీసుకుని వెళ్ళేవాళ్ళం. సరే, ఆ విలేజ్ ఎలా ఉంటుందని ఆ విలేజ్ వెళ్ళాం, సువార్త చేసాం. ఊరంతా సువార్త చెప్పి, అసలు ఇక్కడ ఏం చర్చెస్ ఉన్నాయంటే 2 చర్చెస్ ఉన్నాయి అక్కడ, ఒకటి ఆర్సీఎం, ఒకటి సిఎస్ఐ. ఎక్కడో కాలనీలో పాస్టర్ ఇద్దరు ముగ్గురు పెట్టి 1-2 కాలనీలో వాళ్ళ ఇళ్ళల్లో నడుపుతున్నారు. అడిగాను, సిఎస్ఐ సంగతి ఏంటి, ఈ సంగతి ఏంటండి? వాళ్ళు చెప్పు, సిఎస్ఐకి పలానా కులం వాళ్ళు వెళ్తారండి, ఆర్సీఎం చర్చికి పలానా కులం వాళ్ళు వెళ్తారండి. మరి అన్యులకి ఏది కులం ఎక్కడుందంటే, అన్యులకి ఇక్కడ చర్చ్ లేదండి. ఎవరైనా ఉన్నట్టయితే జగ్గపట్టి వెళ్ళిపోతారు, లేకపోతే బోనకలు వెళ్ళిపోతారు. వీరు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ అన్యులు, అన్య కులస్థులు. అప్పుడు అనిపించింది, ఖచ్చితంగా ఇక్కడ మందిరము కావాలి. అక్కడ ముందుగా ఒక టెంట్ వేసి ప్రతి ఆదివారం 8 గంటలకు వచ్చి ఆరాధన చేసి వెళ్తుండేవాడిని. తర్వాత 1 సంవత్సరం తర్వాత అక్కడ కూడా ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. అక్కడ 70 మందికి రక్షణ ఇవ్వడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక వారంలో కనీసం 3 రోజులు ఎవరైనా సువార్తకు పిలుస్తూ ఉంటారు, సాక్ష్యం చెప్తుంటాను, వాక్యం చెప్తూ ఉంటాను. ఈరోజున మీ దగ్గరికి దేవుడు తీసుకుని వచ్చాడు. ప్రేమనటువంటి దేవుని బిడ్డలారు, ఈ సమయంలో ఇంకొక మాట చెప్పాలి. ఎందుకో ప్రేరణ వచ్చింది, అది చెప్పొచ్చో చెప్పకూడదో తెలీదు. ఇప్పటికీ కూడా మా తండ్రి గారు ఉన్నారు, నాకు ఒక తమ్ముడు, ఒక చెల్లి. చెల్లెలు కేజీహెచ్లో డాక్టరు, తమ్ముడు స్టీల్ ప్లాంట్లో డిప్యూటీ జనరల్ మేనేజర్. నన్ను ఎప్పుడు ద్వేషిస్తూనే ఉండేవారు. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, తండ్రి గారు కూడా మాట్లాడేవారు కాదు. చాలా ఎగతాళిగా మాట్లాడుతుండేవారు. నేను చెప్పేవాడిని, మీకు సువార్త చెప్పను, ఏమి వద్దు, దేవుని మాత్రము దూషించి మాట్లాడొద్దు. దూషించి మాట్లాడకపోతే నా మా అన్న కలెక్టర్ అవుతాడని నేను అనుకుంటూ ఉన్నా. ఏవో పనికి మాలిన పాస్టర్లు తీసుకొచ్చి నీకేదో చెప్పేసి, నీకు మత్తు జల్లేసి, మాయ జల్లేసేసి నిన్ను అటు పంపించేశారు నాన్న. తప్పు తప్పు అలాంటి మాట మాట్లాడద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెప్పడానికి కూడా భయమేస్తుంది. మా తమ్ముడు హార్ట్ అటాక్ వచ్చి 7 ఏళ్ల క్రితం చనిపోయాడు, చిన్న పిల్లలు.
ఒక 2 సంవత్సరాలు జరిగింది, మా చెల్లికి క్యాన్సర్ వచ్చింది, ఈ జా మొత్తం తీసేశారు. వాళ్ళకి మా చెల్లి భర్తకు బంధువులు హైదరాబాద్లో ఉంటే వాళ్ళు ఒక ఇల్లు ఇచ్చారు అక్కడ ట్రీట్మెంట్ రావడానికి, అక్కడ ఉండడానికి. చెల్లిని చూడడానికి వెళితే వాళ్ళు క్రైస్తవులు, ఆ ఇల్లు ఇచ్చినటువంటి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు దేవుని వాక్యాలు ఉన్నాయి, ఎదురుగా చర్చ ఉంది. మా చెల్లితో చెప్పాను, అమ్మా ఇప్పటికైనా దేవుణ్ణి నమ్ముకో, నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు జరిగింది ఏది జరిగిపోయింది, నిన్ను బ్రతికిస్తాడు. వెంటనే అమ్మాయి 2 చెవుల్లో వేలు పెట్టుకుని, ఇంకొకసారి కానీ ఇలాంటి మాటలు చెప్తే నన్ను చూడడానికి కూడా రాకు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నన్ను చూడడానికి రాకు. అమ్మా దేవుని నా అమ్మని దూషించకూడదు, నువ్వు అలా చెప్పకుండా ఉండగలిగితే నా దగ్గర రా, లేకపోతే నా దగ్గర రాదు. అమ్మా నేను వెళ్ళిపోతున్నాను, ఇంకా మాటలు మాట్లాడద్దు, వెళ్ళిపోయాను. దేవుని నామను వినకుండా చెవులు మూసుకుని వాడు శాపగ్రస్తుడు. 6 నెలలు తిరగకుండా చనిపోయింది. మా అమ్మ అన్నది, చెల్లి తమ్ముడు చచ్చిపోవడానికి కారణం నువ్వే. ఆయన బతికించుకోవడానికే లేకపోయింది, ఆయనకి చేతుల్లో కాళ్ళు మేకలేసి చంపేశారు ఆయన్ని. ఆయన నిన్ను రక్షిస్తాడా? 6 నెలలు తిరగకుండా ఆవిడ చనిపోయింది. మా నాన్నగారు ఒంటరిగా ఉన్నారు, నా దగ్గరికి రారు, విశాఖపట్నం ఉంటారు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా మీరు సువార్త చెప్పినప్పుడు వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేయాలంటే కాళ్ళు దులుపుకుని వచ్చేయండి. మంచి ఆరోగ్యంగా గొప్ప సంపద కలిగినటువంటి వారికి సువార్త చెప్పొద్దు. ప్రభు ఎవరికి సువార్త చెప్పమన్నాడు? బీదలకు సువార్త చెప్పండి. యేసు ప్రభు దగ్గరికి ఎవరెవరు వచ్చారు? గుడ్డోడు, చెవుటోడు, మోగోడు, దెయ్యం పట్టినోడు, వాళ్ళే వచ్చారు. ప్రభువు అక్కడ ఉండకుండా కపెర్నహోము అక్కడికక్కడికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? బంధువులు ఎవరు కూడా ఆయన్ని అంగీకరించలేదు. సువార్త ప్రకటించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ప్రకటించండి. సువార్త ప్రకటించమని పాదములు సియోను కొండ మీద సుందరములై ఉన్నాయి. ఎవరు అనేకులను నీతి మార్గంలోనికి తిప్పుదురో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆఖరిగా ఒక్క మాట చెప్పిన సాక్ష్యం ముగిస్తా. మనం చక్కగా సువార్త మీటింగ్ జరుగుతుంది కదా, మనకు అక్కడ ఎటు నుంచో మంటలు కనిపిస్తున్నాయి అనుకుందాం, కేకలు కూడా వినిపిస్తాయి. అమ్మో నేను కాలిపోతున్నా, మా ఇల్లు కాలిపోతుంది, రక్షించండి అంటే ఏం చేస్తాం మనం ఇప్పుడు? అరే మంచి సాక్ష్యం జరుగుతుంది, నువ్వు కాలిపోమ్మా, మేము మీటింగ్ అంటావా, లేకపోతే బైబిల్ అన్ని పడేసేసి పరిగెత్తుకుని వెళ్ళు అని రక్షిస్తామా? చెప్పాలి, సమాధానం చెప్పాలి, పరిగెడతామా? మరి నువ్వు ఇంత బాగున్నావే, రేపు పొద్దున పరలోకంలోకి నువ్వు వెళ్తావే, జీవజలములు ఊటద్దుకు నువ్వు వెళ్తావే, నీ చెల్లు, నీ తల్లు, నీ స్నేహితురాలు, నీ బంధువులు రేపు పొద్దుట లాజరేమో అబ్రహాం రమ్మును అనుకుని ఉన్నాడు, ఆ ధనవంతుడు ఎక్కడున్నాడట, అగ్నిలో కాలుతున్నాడు. చిటికిన వేలుతో నాకు ఒక నీటి చుక్కయ్యి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యూదా పత్రికలో 22వ వచనం ఏమంటున్నాడు చూడండి, కొందరిని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని రక్షించండి. ప్రభు లోకానికి ఆయన అందుకే వచ్చాడు, మనల్ని కూడా అందుకోసం ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎంత ప్రయాసతో కూడుకున్నదో మీకు తెలుసా? ఎంత భారం ఉంటే ఇలాంటి మీటింగ్లు పెడతారో తెలుసా? ఖర్చు ఎంత అవుతుందో తెలుసు? మనం ఎంత వేసాము, కానికి ఎంత వేసాము, ఎంత ఖర్చు అవుతుంది?
కాబట్టి ప్రేమ దేవుని బిడ్డల భారం కలిగి ఉండండి. ఏ భారం కలిగి ఉండాలి? ఆత్మల భారం కలిగి ఉండండి. ఒక్క పాపి రక్షింపబడట పరలోకంలో సంతోషమట. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, సువార్తను ప్రకటించండి, శ్రమ అనుకోవద్దు, కష్టం అనుకోవద్దు, సమయము అసమయము అని అనుకోవద్దు. తరలి ఉంచండి, ప్రార్థన చేస్తాను. కృపామయుడా, కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నీ ప్రియమైనటువంటి బిడ్డల మధ్యలో నన్ను నిలబెట్టుకున్నా. అన్యుడను, నీ వంటి వ్యతిరేకనైనటువంటి నన్ను నీ మాటలు ప్రకటించేవానిగా, నీకోసం శ్రమ పడేవానిగా, ఆత్మల భారం కలిగి సువార్త ప్రకటించుటే నా జీతమని నాయన నిన్ను ప్రకటిస్తున్నా. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డల్లో నాయన ఎవరిని రక్షణ పొందకపోతే రక్షణ దయచేయండి, ఇక విశ్వాసంలో స్థిరులు కాకపోతే విశ్వాసంలో స్థిరుడుగా చేయండి. ఇదిగో ఏర్పాటు చేసినటువంటి దైవజనులు, కూడుకొచ్చినటువంటి దైవజనులు, ఇదిగో సువార్త కూడుక ప్రయాసపడిన ప్రతి వారిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ ఆత్మతో నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.